ఆర్గనాన్ 261 ఎఫ్ఆర్ఎస్ఎం. ది మోస్ట్ అప్రోప్రియేట్ రెజిమెన్ డ్యూరింగ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఇన్ క్రానిక్ డిసీజెస్ కన్సిస్ట్ ఇన్ ది రిమూవల్ ఆఫ్ సచ్ ఆబ్స్టికల్స్ టు రికవరీ అండ్ ఇన్ సప్లయింగ్ వేర్ నెససరీ ది రివర్స్ ఇన్నోసెంట్ మోరల్ అండ్ ఇంటలెక్చువల్ రిక్రియేషన్ యాక్టివ్ ఎక్సర్సైజ్ ఇన్ ది ఓపెన్ ఎయిర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెదర్ డైలీ వాక్స్ స్లైట్ మాన్యువల్ లేబర్ సూటబుల్ న్యూట్రిషస్ అన్ మెడిసినల్ ఫుడ్ అండ్ డ్రింక్ ఎట్సెట్రా. మహర్షి గారు ఇచ్చినటువంటి వివరణ. దీర్ఘవ్యాధుల వైద్యము జరుగుతున్నప్పుడు ఇట్టి విఘ్నములను పరిహరించి తీరవలెను. అంతేకాదు కావలసిన తావులలో ప్రత్యేకముగా వైద్యమును నియమవంతము చేయవలెను. నీతిదాయకములు వైజ్ఞానికములను అవు వ్యాసంగములు ఉండవలెను. చురుకుదనమును కలిగించు పరిమిత వ్యాయామము కొరకై వివిధ వాతావరణములలో విశాలాకాశము క్రింద వాహ్యాళి నడిచిపోవుట ఆవశ్యకము. ఆరోగ్యమును చక్కబరచునట్టి బలవర్ధకములైన అన్నపానీయాదులను సేకరించవలను. ఎంత క్లియర్? సేకరించవలను అనబడింది, సేవించవలనా? ఎంత క్లియర్గా ఇచ్చారో చూడండి. చురుకుదనము కలిగించు పరిమిత వ్యాయామము కొరకు వివిధ వాతావరణములలో విశాలాకాశము క్రింద వాహ్యాలను నడిచిపోవటం ఆవశ్యకం. ఏదో ఇంట్లో ఈ వరండాలో ఇటు నుంచి ఇటు నడిచేస్తానంటే కుదరదన్నాడు. ఆకాశం ఓపెన్ ఎయిర్లో నడవమన్నాడు. ఆరోగ్యమును చక్కబరుచునట్టి బలవర్ధకములైన అన్నపానీయాదులను సేవించవలను. అందును ఔషధ ప్రభావము గల పదార్థములను పరిహరించవలను పరిహరింపవలను. వివరణము. దీర్ఘవ్యాధి స్వభావమును బట్టి సస్యములు శాకములు ఫలరసములు పాలు మజ్జిగ అపక్వాహారము అనగా పచ్చికూరలు మొదలగునవి తేనె మున్నగువాని కనిపెట్టి వాడుచుండవలను. జీర్ణమగుట కష్టమైన శనగపిండి పదార్థములు మున్నగువాని పరిహరింపవలను. ఉల్లిపాయ వెల్లుల్లి యాలకులు లవంగము కొత్తిమీర ఇంగువ మున్నగు పదార్థములు ఆహారములైనను ఔషధ గుణములు కలవి గనుక మానవలను. అవి ఎందుకు మానాలి అంటే అవి ఆహారంలో ఇచ్చినటువంటివే. ఒక పేషెంట్ అడిగారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా, మీరు ఉల్లిపాయ మానేయమంటున్నారు. అవి కరెక్టే, సామెత వరకు కరెక్టే అండి, మందుకు పనికిరాదు మరి. అంచేత మందుకు పనికిరానటువంటివి ఇవి ఏం చేస్తాయండి? తిని అవి తింటూ వాడే మందు వాడచ్చు కదా, ఎందుకు వాడితే పనికిరాదా? ప్రమాదం ఏం లేదు, మందు మాత్రం పనిచేయదు అని చెప్తాం. అంటే వాళ్ళే అంటారు మరి మందు పని చేయబట్టి ఎలాగంటారు, అందుకే చెప్పేది. అదే ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో వ్యాసంగాలు చేస్తున్నాడు, ఏదో కొంతసేపు మంచి ఉత్సాహంగా ఏదో నవ్వుకుంటున్నట్టుగా ఉన్నట్టు అవన్నీ అలా అవి కాదు. వాటిలో ఒక మీనింగ్ ఉండాలి, నీతిదాయకంగా ఉండాలి, తర్వాత ఉత్సాహం ఉండాలి వాళ్ళు. అటువంటి వ్యాసంగాలు నీతిదాయకములు వైజ్ఞానికములను ఒక వ్యాసంగం. నీతిదాయకంగానే ఉండాలి, అది అవుతుంది ఏదైనా పనికొచ్చి వాడికి లైఫ్లో పనికొచ్చేదానిలాగానే ఉండాలి, తర్వాత వాడికి హెల్త్ ఇంప్రూవ్ చేసేదానిలాగానే ఉండాలి. అటువంటివి లేకపోతే ఏదో చిప్ చాట్ కంప్యూటర్ రాకముందు చిప్ చాటే ఉండదు, ఇప్పుడు చిప్ చాట్ కూడా. కావలసిన తావులలో ప్రత్యేకముగా వైద్యమును నియమవంతము చేయగలరు. ప్రతిదీ తూచినట్టు చేస్తారు.
ఇన్ అక్యూట్ డిసీజెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ మెంటల్ ఎలినియేషన్ ది సటిల్ అనర్రింగ్ ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ ది ఆక్వర్డ్ లైఫ్ అవేకెండ్ లైఫ్ ప్రిజర్వింగ్ ఫ్యాకల్టీ డిటర్మైన్స్ సో క్లియర్లీ అండ్ ప్రిసైజ్లీ దట్ ది ఫిజీషియన్ ఓన్లీ రిక్వైర్స్ టు కౌన్సిల్ ది ఫ్రెండ్స్ అండ్ అటెండెంట్స్ టు పుట్ నో ఆబ్స్టికల్స్ ఇన్ ది వే ఆఫ్ దిస్ వాయిస్ ఆఫ్ నేచర్ బై రిఫ్యూజింగ్ ఎనీథింగ్ ది పేషెంట్ అర్జెంట్లీ డిజైర్స్ ఇన్ ది వే ఆఫ్ ఫుడ్ ఆర్ బై ట్రయింగ్ టు పర్సుయేడ్ హిమ్ టు పార్టేక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంజూరియస్. అక్కడ నేచర్ వాడికి ఏం చెబుతోంది, నేచర్ వాళ్ళకు లాంగ్వేజ్ ఏమిటి, వాడికి హెల్త్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి క్యూర్ అవ్వడానికి ఏమిటి చెబుతోంది, దానికి ఆబ్స్టికల్ గా ఉండేటువంటివి వాడు ఎంత గొడవ చేసినా ఫుడ్ రూపంలో కానీ మిగతా విషయాల్లో కానీ వాడికి ఇంజూరియస్ గా ఉండేవి కూడా యూ షుడ్ నాట్ అలౌ అన్నారు. మానసిక వికారములున్న వ్యాధులను మినహాయించి మిగిలిన తరుణ వ్యాధుల విషయమున పథ్యము వేరు విధానముగా ఉండును, వేరు విధముగా ఉండును. దీర్ఘ వ్యాధుల విషయము కన్నా ఇది కొంత తక్కువగా ఉండవచ్చును. కారణమేమనగా ప్రాణరక్షణ శక్తి దీర్ఘవ్యాధులున్న వారిలో కన్నా కేవల తరుణ వ్యాధులున్న వారిలో హెచ్చుగా జాగరూకముగా ఉండును. రోగికి సేవ చేయు వారిలో వారితో మాత్రము వైద్యుడు కొన్ని హెచ్చరికలు చేసిన చాలును. ఆహారమునందు కొన్ని పదార్థములను కోరినను ఇయ్యవద్దనియు అలసట నిద్రాభంగము మున్నగునవి కలిగించు విధమున ప్రవర్తించిన సో నిషేధింపుమనియు మాత్రము హెచ్చరించిన చాలు. కాబట్టి క్రానిక్ డిసీజెస్ వాళ్ళలో ఇచ్చినంత డైట్ రిస్ట్రిక్షన్స్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్యూట్ వాటిల్లో కొన్ని తగ్గించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తీసుకోవచ్చు. ఎందువలన అంటే క్రానిక్ డిసీజ్లో కన్నా ఎక్యూట్ డిసీజ్లో అప్పుడు కొత్తగా వచ్చింది, కొత్త అప్పటికే అటాక్ అయింది కాబట్టి వైటల్ ఫోర్స్ ఇంకా అక్కడ స్ట్రాంగ్గానే ఉంటుంది, బాగా యాక్టివ్గానే ఉంటుంది. క్రానిక్ డిసీజ్లో అప్పటిదాకా పడిపడి ఉంటుంది మనం చేసినటువంటి ఆపరేషన్స్ వీటన్నిటికీ, అప్పటికే బాగా ఎగ్జాస్ట్ అయి ఉంటుంది వైటల్ ఫోర్స్. ఇక్కడ ఎక్యూట్ డిసీజ్లో కొంత ఫోర్స్గాను కొంత ఎనర్జెటిక్గాను ఉంటుంది కాబట్టి అక్కడ తొందరగా ఇదవుతుంది. అంచేత వాటిల్లో కేవల తరుణ వ్యాధి, ఓన్లీ ఎక్యూట్ డిసీజ్, వాటిల్లో ఏమిటి చేయవచ్చు ఏమిటి చేయకూడదు అది ఆ పేషెంట్ అటెండెన్స్ చెప్పమన్నాడు. ఒక్కోసారి వాడికి చెప్పి ఉపయోగం లేదు, అంచేత వాడు అటెండెన్స్ చెప్పమన్నాడు. వాడు మరి పరోటా అడుగుతున్నాడు, జ్వరంగా ఉంది, పెసరట్టు అడుగుతున్నాడు అంటే పెట్టద్దన్నాడు, ఏ మొహమాట ఏం లేదు. అవి అయితేనే తింటాను, ఇంకేం తిన్నాను బలం మరి ఒప్పుకోవటం లేదండి, చాలా పేచీ పెట్టేస్తున్నాడు. వాడిని డైవర్స్ చేసి ఇంకేదైనా చేయడమే వాడికి. ఆయన మహేష్ గారు చెప్పారు, వాడు ఒక్కోసారి వాడు పిల్లవాడు అన్నం తింటాం లేదు అంటే ఇవాళ రాత్రి సెకండ్ షార్ట్ సినిమాకి తీసుకెళ్తాను, అది అబద్ధం కాదన్నారు. వాడి వాడి చేత అన్నం తినిపించడం ముఖ్యం. చిన్నపిల్లలు వాడు ఎదురుకుండానే ఇంట్లో వాళ్ళని పిలిచి వరేసి ఇవాళ ట్యాక్సీకి చెప్పు, సెకండ్ షో సినిమాకి టికెట్స్ అవి చెప్పు అని చెప్పమన్నారు. వెంటనే వీడు అన్నం తింటాడు, సెకండ్ షో టైం దాకా ఇదయ్యేసరికి వీడిని నిద్రపోతాడు. అదేదో అలాగా వీడికి ఆ తినేటువంటి ఆ గొడవ చేస్తున్నాడు అంటే అక్కడ రిస్ట్రిక్ట్ చేయమన్నారు. వాడికి బంగాళదుంప కూర ఇష్టం అండి లేదా చామదుంప కూర ఇష్టం అదే వేసుకొని తింటా అంటున్నాడు, చపాతి తినమన్నారు మీరు, ఇంకే కూర వేసుకొని అంటున్నాడు అన్నారు. అది చూస్తే 104 105 టెంపరేచర్ ఉంది, అలౌ చేయడానికి వీల్లేదు, అది వీళ్ళకి చెప్పాలి. అలాగే నిద్ర పట్టడం లేదు, టీవీ చూస్తాం, దాంట్లో ఫైటింగ్ ఛానల్స్ వస్తాయో చూడండి వద్దన్నారు. ఎందుకంటే వాటి వల్ల ఎక్సైట్మెంట్ వచ్చి వాడికి ఇంకా డిసీజ్ తగ్గడం లేట్ అవుతుంది, వాడి నిద్ర కూడా పట్టదు అని చెప్పి అవన్నీ కూడా అవాయిడ్ చేయించుకుంటారు. అలాంటివి ఏముంటే అవి పేషెంట్ తాలూకు వాళ్ళకి అటెండెన్స్ చెప్పి అవన్నీ అవాయిడ్ చేయించుకుంటారు. నేచర్స్లో అది 263 అయితే కొన్ని క్రానిక్ వాటిల్లో ఒక్కోసారి హానిమన్ గారు చెప్పారు, అండ్ తర్వాత వాళ్ళు కూడా చెప్పారు కొన్ని క్రానిక్ కేసెస్ అంటే ఎక్యూట్ డిసీజే క్రానిక్ దీని దగ్గర కొంచెం ఎక్కువ కాలం నడిచేసరికి తగ్గకుండా సబ్ అక్యూట్ స్టేట్కి వచ్చేసరికి ఒక్కోసారి ఏమవుతుందంటే పేషెంట్లోంచి నేచర్ ఏ లాంగ్వేజ్ చెప్తుందో వినమన్నారు. అది కూడా చెప్పారు, అది మా తాతగారు అనంతాచార్య గారి దగ్గర చూసాం,
హనుమాన్ గారు చెప్పారు, మ్యాష్ గారు చెప్పారు, మ్యాష్ గారు అన్నం చౌదరి అని ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఆయన చెప్పారు ఒక అప్పటి రోజుల్లో 1940s మా తాతగారు ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో బెజవాళ్ళు డబుల్ టైఫాయిడ్ కేస్ ఒక ఆవిడకి. అప్పటికి ఆవిడకి దగ్గర 40 ఏళ్ళ పైన ఉన్నాయి ఆవిడకి ఏజ్. ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని అలోపతిక్ డాక్టర్స్, అందరూ అలోపతిక్ డాక్టర్స్ చూస్తారు, మందులు ఇచ్చారు, ఏమిచ్చినా ఆవిడకి టెంపరేచర్ రోజు 104 అంతకన్నా తగ్గటం లేదు, నిద్ర పట్టదు, నీరసం, రోజు రోజుకి నీరసం అయిపోతుంది. ఎన్ని రకాల ట్రాంక్లైజర్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చారు. అలోపతి ఎంత అయిన తర్వాత ఆయా వేరే వాళ్ళు ఆయుర్వేదం ట్రై చేస్తారు. ఇవన్నీ ఏం ట్రై చేసినా అసలు ఏమీ లాభం లేదు. చివరికి ఎవరికి ఆ ఊళ్ళో కేసులు వంగదు అంటే అనంతాచారి గారు సరౌండ్ అంటూ ఉండేవారు. అలా ఆయన కప్పు చెప్పాడు. ఇవిడో మహేష్ గారు ఉన్నప్పుడు చెప్పేవారు, అది తీసుకెళ్లే 3 దింపులలో 1 కృష్ణమాచారి గారు ఇంటి దగ్గర దింపని అంటూ ఉంటారు. అంటే ఆ 1 దింపుడుతో సరిపోతుంది కృష్ణమాచారి గారు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. దానికే కాదు పెట్టింది. ఇప్పుడు దాన్ని 3 దింపుళ్ళు అనేది అది సైంటిఫిక్, ఊరికే సరదా కోసం కాదు. ఆ వాడు ఏదైనా కనుక ఎక్కడైనా ఉంటే ఏ స్టిములేషన్ అయినా వచ్చి లేచి రావచ్చు, అందుకు 3 దింపుళ్ళు పెట్టింది. అది తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ వాడిని చేసేస్తే అక్కడ కాల్ చేస్తే అవకాశం ఉండదు కదా, అందుకు 3 దింపుళ్ళు. ఈ మధ్య పేపర్లో వేస్తాడు ఒక అతను పోయితే వెలిగి చిటిమి పెట్టారు, ఇంకా వెలిగిస్తపోతున్నారు. ఈలోపు వాళ్ళ సిస్టర్ వచ్చింది, ఆ అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయి రావడం లేట్ అయింది. ఒక 1.5 మంత్ 2 మంత్స్ క్రితం పేపర్లో పడింది, చిటిమి పెట్టేశారు. ఆ అమ్మాయి వచ్చి నాన్న గొడవ చేసి అదేంటి అన్నయ్య నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా అని ఆ బాడీ మీద పడి గట్టిగా ఏడ్చింది. అంటే టక్కన అయితే కూర్చున్నాడు. ఒక 1.5 మంత్ అంత అయింది, ఈనాడు పేపర్లో పడింది. అది అది కూడా కాదు, లేదు ఒక్కోసారి దాని పేరు కూడా మెడికల్ టర్మ్ కూడా ఇచ్చాడు కదా, ఒక మెడికల్ టర్మ్ కూడా ఉంది. ఆ స్టేజ్లో వాళ్ళు ఉంటారు, దాని నుంచి రికవర్ అవ్వచ్చు. అంటే దానికోసం 3 దింపుళ్ళు అని పెట్టింది చాలా సైంటిఫిక్. ఏమో ఈ 3 దింపుళ్ళలో వాడికి మళ్ళీ లేవచ్చు, అందుకోసం పెట్టారు డైరెక్ట్ తీసుకెళ్ళిపోక. సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాయి కేసులు కూడా. చూస్తే అన్నీ అయిపోతాయి, ఏమి ఉండవు, ఆ ట్వీట్ ఉండదు, పల్స్ ఉండదు, ఏమీ ఉండవు. కానీ టక్కనే ఒరే నువ్వు అక్కడ కూర్చో, ఆయన అక్కడికి వస్తారు. కూర్చో సారది, వాడు అక్కడ కూర్చుంటాడు బర్లే. ఇది వేరు, ఇది సస్పెండెడ్ యానిమేషన్ అంటే అన్నీ ఏమి ఉండవు, పల్స్ ఉండదు, హార్ట్ బీట్ ఏమి ఉండవు. కానీ ఒక పీరియడ్ తర్వాత వాడు బతకచ్చు, ఆ ఛాన్సెస్ కొన్ని చోట్ల ఉంటాయి. అందుకు ఈ 3 దింపుళ్ళు అనేది పెట్టింది సైంటిఫిక్, చాలా సైంటిఫిక్ అది. అది అన్నది మాకు దీంట్లో చెప్తారు మెడికల్ జ్యూరిస్ప్రూడెన్స్ లో స్టోరీస్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని స్టోరీస్లో వస్తాయి. ముఖ్యంగా కృష్ణన్ బుక్లో మంచి స్టోరీస్ ఇస్తాడు. కృష్ణన్ అనే ఆయన బుక్ ఉండేది మాకు. మీకు ఇంకేనా ఆ కృష్ణన్ దాంట్లో మళ్ళీ స్టోరీస్ ఇచ్చాడు, చాలా బాగుండేది. కొన్ని స్టోరీస్ చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఒక సర్జన్, ఆర్మీ సర్జను వైఫ్ నేను సన్ని మర్డర్ చేసినటువంటి కేసుని బతుకున్నారు పోలీసు హైదరాబాద్లో. ఇది ఇచ్చాడు వాడు ఫార్మసిక్ మెడిసిన్లో. చాలా ఇంకా హైదరాబాద్లోనే ఉండేవాడు, వాడు స్టోరీ ఇచ్చాడు. వాడు అయితే వాడు పుట్టింటికి వెళ్ళారట పండక్కి దేనికో, వెళ్ళిన తర్వాత ఈయన వచ్చేసాడు, వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు.
ఆయన వైఫ్ సన్ను కనబట్టండి, వాడు స్కూల్లో చదివేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏమండి ఇంకా రాలేదంటే వస్తారులేండి, వస్తారు వస్తారు వాళ్ళు ఇంకా అక్కడ ఉంటా ఉన్నారు ఉన్నారు అని చెబుతున్నా అక్కడ. వీళ్ళకి ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళు పుట్టింటి అడ్రస్ తీసుకుని అక్కడికి ఇన్ఫార్మ్ చేశారు, అక్కడ ఉన్నారా వీళ్ళు ఇక్కడ లేరని. అంటే ఆయనతో పాటు బయలుదేరిపోయారని వాళ్ళు చెప్పారు. అంటే అప్పుడు వీళ్ళు చెప్పారు ఇలా లేరు, అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నాడు, అడిగితేనేమో వస్తారు వాళ్ళు అక్కడే ఉన్నారని చెప్తున్నాడు అని. అప్పుడు వాళ్ళు పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అంత ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎప్పటి నుంచి వాళ్ళు కనబడటంలో ఎప్పుడు వెళ్ళిపోయారు అనేటువంటిది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే, ఆ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి టైంలో ఆ డేట్స్లో వీళ్ళు కలెక్ట్ చేసి ఉంచారు రైల్వే ట్రాక్ అంబడి లిమ్స్ బాడీ పార్ట్స్ అన్ని పడ్డాయట. ఆ బోన్స్ అన్ని వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేసి ఎందుకో ఉంచారు, ఉంచితే వాళ్ళు ఇచ్చేశారు. కొంచెం ఎడతరపు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉంచారు, ఒక లేడీదేనో చైల్డ్ది అని ఐడెంటిఫై చేశారు. చేసి హెడ్ దొరకలేదు. అప్పుడు వీళ్ళు కేసు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అవన్నీ చూసి డిసైడ్ చేశారు, ఇది ఎవడన్నా ఒక బుచ్చరైనా చేసినటువంటి మర్డర్ అయి ఉండాలి, లేకపోతే ఒక సర్జన్ చేసిన మర్డర్ అయి ఉండాలి, ఇంకెవడు ఇలా చేయలేడు. డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ముందు అది డిసైడ్ చేశారు. అప్పుడు ఆ బాబుదీను ఆవిడవి ఫొటోస్ తీసి అలా ఇన్వెస్టిగేట్ చేసి వాడిని పట్టుకుని వాడిని అరెస్ట్ చేసి వాడిని నెమ్మదిగా పనిష్మెంట్ ఇచ్చి చేస్తే అప్పుడు చివరికి వాడు ఒప్పుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కుపేస్ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు లేవు. ఫస్ట్ క్లాస్లో కూపే, ఆ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు, ఆ కూపే తీసుకున్నాడు. తీసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేలోపు వీళ్ళిద్దరిని లాగించారు. అప్పుడు హెడ్ ఎక్కడ పెట్టాడు, వీళ్ళిద్దరు స్కల్స్ ఎక్కడ పెట్టాడు కనుక్కుంటే సరే చెప్పాట, వీళ్ళు అక్కడ తవ్వి ఆ స్కల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫొటోస్ పెట్టి సూపర్ ఇంపోజిషన్ చేసుకుంటారు, లాగిపోదేశారు అని అప్పట్లో కాబట్టి. ఓపీఎం ఓపీఎం తర్వాత ఏమో సెపియా, తర్వాత తూజా. అన్నిటికన్నా ఎక్కువ తూజా అనుకర్ది అని, ప్రపంచం ఎవ్వరూ వాడిని కనుక్కోలేరు తూజా అనుకర్ది అని. లోపల పర్సన్ పైన పర్సన్ ఇద్దరికి కూడా అసలు చాలా కష్టం. టిపికల్ తూజా వాళ్ళని కాన్స్టిట్యూషనల్గా మెంటల్గా టిపికల్గా ఉండే తూజా వాళ్ళని ప్రపంచంలో కనుక్కోవడం చాలా కష్టం. విజయవాడలో అలాగే ఉంటుంది, ఎందుకంటే విజయవాడలో ఒకటి అంటాడు కంటిన్యూస్ గా అది చేస్తాడు, హీ ఫీల్స్ దట్ హిస్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్ అంటాడు. అది ఎవడు ఎవడు చెబుతాడు, అది ఎవడోనూ ఉండదు. అది ఈ ఎక్స్ప్రెషన్ దేన్ని ఇండికేట్ చేస్తుందో చాలా సార్లు నేను చూశానండి. ఎందుకంటే అసలు అలా ఎవడు చెబుతాడు, అది అతను ప్రతి వాళ్ళు అది ఫీల్ అవ్వడు కదా, తూజాలో టిపికల్ గా చెబుతాడు. అది దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పి బాగా ఆలోచిస్తే అది ఫాస్టిడియస్నెస్ ఇండికేట్ చేస్తున్నాడు. సుకుమారత్వం, ఎక్కడ నలక్కుండా ఉండడం, ఎక్కడ ఏదైనా సరే నలుగుతుందా ఏదైనా పాడైపోతుందా అన్నటువంటి నేచర్ ఉన్న వాళ్ళందరినీ ఆ హెడ్డింగ్ లోకి వస్తారు. అది ఎవడు ఆర్సినికే కదా, అంత అంత నీట్ గా ఉండేవాడు, దాని క్రానిక్ తూజా కాబట్టి వీళ్ళు అదే ఎక్స్ప్రెషన్. ఏంటమ్మా అంటే ఇంకా రూపాయి తీసామంటే ఎవరు తీసారని ఇంట్లో ఏకేస్తారండి బాబు ఏమంటాడు, తూజా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఆ అబ్బాయి పాపం ఎంత ఓపిక, మా అబ్బాయి తర్వాత ఏం సార్ మా పిల్లలు మొత్తం చెప్తున్నాను అమ్మాయి పెన్ మాట ఇలాగంటారు మళ్ళీ మంచి ఆయన ఇలా అంటుందా అర్థం, నువ్వు తెలుసుకోలేకపోయావు. ఇక్కడ ఇక్కడ
ఇక్కడ లోపల చూడండి జాగ్రత్తగా, మీరు చూసి మంది మనకి ఎగ్జాక్ట్ పిక్చరైజేషన్ తూజా అలా ఎగ్జాక్ట్ గా తెలియదండి. స్వాతికిరణం, స్వాతికిరణం ముమ్ముట్టి సేమ్ ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేడు. ఆయన మై వైఫ్ ఒక్కటిగా తెలుసు, ఇంకెవరికి తెలియదు వాడి గురించి. చివరిన వాడికి వాడికి శిష్యుడికే ఆవిడికి వాడిద్దరికే తెలుసు. వాడు పోయాక కానీ ప్రపంచానికి వీడి లాంటి వాడని తెలియదు. అలా కష్టం ఆ తర్వాత చూపిస్తాడు వాడు. అంటే అంత అంత అంతలాగా మేనేజ్ చేస్తారు తూజా వాడు. ఆవిడకి డబుల్ టైఫాయిడ్ వచ్చి ఏమిచ్చినా తగ్గలేదు. సరే అనంతాచార్య గారిని పిలవడాను, తెలిస్తే నచ్చిన తర్వాత బయట డాక్టర్స్ అందరు చెప్పారు వాళ్ళకి తెలుసు. అనంతాచార్య గారు మందిస్తారో ఏం చేస్తారో తెలియదు. ఆయన పిలిచిన తర్వాత ఆయన ఏం చేస్తే చేయాల్సిందే, ఆయన అడ్డుపెట్టడానికి వీల్లేదు. అలా మీరు యాక్సెప్ట్ చేస్తే అదే, వీళ్ళు ఎలాగో హోప్స్ వదిలేశారు. అందరు డాక్టర్స్ అయిపోయారు కదా, ఇంకెలాగో హోప్స్ వదిలేశారు. సరే పిలవమన్నా వచ్చి కూర్చొని ఆయన చూసారు తిన. వీళ్ళందరూ రిపోర్ట్స్ అవి అంటే సరే ఉంచండి, డయాగ్నోసిసే కదా టైఫాయిడ్ అని ఆయన నాడి చూసి దాన్ని బట్టి ఏమిటో ఆయన గ్రహించారు. అందుకని ఆయుర్వేదంలో పల్స్ చూస్తే తెలిసిపోతుంది, దాన్ని బట్టి గ్రహించారు. ఆయన గ్రహించి కూర్చుని ఏమిటమ్మా ఏమిటి నీకు బాధ అన్నారట. ఆవిడ మాట్లాడలేదండి, చాలా నీరసంగా ఉంది, అసలు మాట్లాడలేదు, మేము చదువుతాం అన్నారు సార్. మిమ్మల్ని అడగలే కూర్చోండి, మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతా, ఆవిడని అడిగేది ఆవిడని అడుగుతా అన్నారు. ఏం ఏంటమ్మా అని అడిగారు. నాకేం బాగోలేదండి, ఇలా ఇలా ఉంది నాళ్ళ నుంచి. ఏమైనా తింటున్నావా అన్నారు. ఏంటి తిండావు గడ్డి, ఏం తింటావు అన్నట, ఏం తింటా ఏం తినాలని ఉంది అన్నారు సార్. నోరు ఏ అసలు రుచి తెలియటంలో ఏం తింటాం, శుభ్రంగా ఇంత ఆవకాయ వేసుకుని తింటే బాగుండని ఉందిట, అదే ఆవిడ చెప్పింది. సరే తింటావా అన్నట, నేను రెడీ అందుట, మంచి ఫస్ట్ క్లాస్ అని పేరున ఈ బట్టరాలు అన్నట, పెద్ద చెంచాడు పేరున పెట్టి ముందు తినన్నట. అంటే మీరు ఆవకాయ తినిపిస్తారా, నేను తినిపిస్తాను నువ్వు తినన్నట. సరే ఆ పేరునై తిందిట, మిగతా పేరునై ఒంటికి అంతా రాసేయండి అన్నట. తల దగ్గర నుంచి బొటన వేలుదాకా మొత్తం రాశారు. ఏమిటో ఆయన ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఏమిటి తీసుకెళ్ళి తలండి పోయిండి అన్నట. అప్పటికి ఆ దగ్గర దగ్గర 60 రోజులు కావస్తుంది జ్వరం. తలంటి పోయిండి అన్నట, తలంటి పోయడం ఏమిటి 60 రోజులు ఆవిడకి. సరే వీళ్ళు ఎలాగో హోప్స్ వదిలేసుకున్నారు, తీసుకెళ్ళి తలంటి బస్సు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక అన్నం ఫుల్గా బాగా వేడిగా వండి తీసుకున్నాడు అన్నట. తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆవకాయ బట్టరండి అన్నట. ఆవకాయ నువ్వు వేసుకుని అన్నం పెట్టుకుని ఆవకాయ వేసుకో అన్నట. ఎంత తింటుంది, కొంచెం అన్నం పెట్టుకుని ఆవకాయ వేసుకుని దాని ముందు కొంచెం ఈ పేరునై తినన్నట. తిన్నరా తినన్నట, అయ్యో 2 ముద్దలో 3 ముద్దలో తింది ఆవిడ ఆవకాయ. అసలు టైఫాయిడ్ వాడికి ఆవకాయ ఏంటి అసలు, ఇంపాసిబుల్ అసలు. సరే తిన్న తర్వాత బాగుందా అన్నట, హాయిగా ఉందండి ఆవిడ. సరే కూర్చుని కబుర్లు చదువుతున్నారు సార్. వీళ్ళకి లోపల చెమటలు పట్టేస్తున్నాయి, డాక్టర్స్కి మిగిలిన వాళ్ళకేదో ఏమైపోతుందో, ఏ ఇంట్రెస్ట్ ఏదైనా హెమరేజ్ వస్తుందో ఏమవుతుందో అనుకుంటున్నారు. అదే ఒక 2 అవర్స్ అయిన తర్వాత ఈయన కబుర్లు చదువుతున్నారు, వింటున్నారు ఆవిడ వింటుంది, వీళ్ళు వింటున్నారు. ఆవిడ నాకు నిద్ర వస్తున్నాను, పడుకున్నారు సార్. పడుకో హాయిగా నిద్రపోవడానికి ఏది, ఈ 2 నెలల తర్వాత వీళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఏ ట్రాంక్లైజర్ ఇచ్చినా నిద్రపట్టలేదు, ఈయన మందు కూడా లేదు, నిద్ర అంటుందండి పడుకుంది. ఏదో ఏదో అనుకున్న తరదాగా ఆవిడకి తృప్తి కోసం పడుకుంటానంటుందేమో, పడుకోమను. ఈయనకి తెలుసు పడుకోమంటే పడుకోమను, నిద్రపోయిందట డీప్ స్లీప్. ఆ నిద్ర ఏంటి లేవదు, 5 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ అయిందట. వీళ్ళు లెక్కేస్తున్నారు అది పర్మనెంట్ స్లీప్ అయితుందని. అంటే చెప్పారు సార్, మీరు ఏం కంగారు పడద్దు, ఆవిడ నిద్రలో వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటే ఎక్కడే పారిపోను అని చెప్పారు. సార్ అటెస్ట్ వచ్చి 15 అవర్స్ నిద్రపోయిందట ఆవిడ. లేచాక ఇవి టెంపరేచర్ చూడండి అన్న, ఫర్ ది ఫస్ట్ టైం 1 or 2 ఇన్నాళ్ళలోను. మరి మంది ఏం వేస్తాను, నేను యువతగా మంది ఎప్పుడు వేయాలని ఎప్పుడు వేస్తాను అన్న, మళ్ళీ రేపు వస్తాను అన్న, మళ్ళీ మర్నాడు పేరునై తినిపించడం, పేరునై ఒంటికి రాయడం, తలంటి బోసేయడం, ఆవిడకి మళ్ళీ ఏం కావస్తుంది. 2వ రోజు ఆవకాయ కదా మామూలుగా, ఈయన ఏం తినమంటే తింది ఆవిడ. అలా 1 రోజులు వారం వేసరికి నార్మల్గా వచ్చింది, రోజంతా నార్మలే, నిద్ర పట్టేస్తుంది తింటోంది. వారం వేసరికి ఆవిడ అంతటా ఆవిడ లేచి కూర్చుని కాస్త తింటూ తిరగడం మొదలుపెట్టింది. అసలు ఈ 60 డేస్ తాలూకు జ్వరం తాలూకు ప్రభావం ఏమైందో తెలీదు.
అప్పుడు ఓజని టానిక్ తయారు చేసి ఇచ్చి తాగు పొద్దున్న రాత్రి అన్నారు. ఓజన అయిందే టానిక్, ఇది రోజు తాగమ్మా రెండు పూట్ల అంటే ఇదేనా మందు అన్నారు. ఇదే మందు 15 డేస్ అయ్యేసరికి ఇంటో వంట పనులు అని ఆవిడే చేసుకోవడం మొదలుపెట్టింది. ఎన్నాళ్ళు కోలుకుంటుందాం అనుకున్నారు. అలాగా ఒక్కోసారి వాడికి అవసరం, వాడి లోపల నుంచి వాడికి ఏదైతే చెబుతుందో అది వినమన్నాడు. హ్యానిమన్ కూడా చెప్పాడు ఒక ఎఫ్ఆర్ఎస్. అది వాడి పేషెంట్ తాలూకు లాంగ్వేజ్లో ఒక్కోసారి వాడు కోరుకునేవి ఎక్యూట్ డిసీజ్ అనేటువంటి దాంట్లో దేనికి నువ్వు అనుకున్న వాటిలో అన్నిటికీ లంగ్ అవ్పోయినా అదేంటో వినమన్నాడు. మహేష్ గారు ఒక సల్ఫర్ సిడీలో చెప్పారు, కలకటాలో జరిగింది ఇలాంటిదే. ఆ కలకటాలో ఒక స్టేట్ గారి అమ్మాయికి ఇలాగే జ్వరం వచ్చింది, ఎన్నాళ్ళకి తగ్గటం లే. ఎందరు డాక్టర్లు అక్కడ ఉన్న హోమియోపత్స్, హెలోపత్స్, ఆయుర్వేదిక్స్ అన్ని పత్స్ అయిపోయారు. అప్పుడు వాడు ఎవరో చెప్పారు, ఈ ఊర్లో ఇంకొక హోమియోపతికి డాక్టర్ పెద్ద ఆయన ఉన్నారు, చౌదరి గారు అని చౌదరి గారిని ఆయన తీసుకొస్తాను తీసుకురామన్నారు. ఆయన వచ్చి చూశారట, హోమియోపత్స్ ట్రీట్ చేశారంటే అన్ని మందులు దానికి పనికొచ్చేవన్నీ వేసినట్టే కదా కనుక్కున్నారు అన్నీ. సరే అంతా అయిపోయింది అన్ని చూసేట చూసి ఏమ్మా ఏంటి సంగతి అన్నారు సార్ పేషెంట్కి. అంటే ఏమిటి ఏంటండి ఏమ్మా ఏంటి ఎందుకు తింటలేదు నాకు తింటామంటే నాకు కాస్త నిమ్మకాయ పచ్చడి తినాలని ఉంది, నిమ్మకాయ పచ్చడి తినాలని ఉంది అందుట తింటావా అన్నారు. తింటా అందుట. సరే ఈయన అంటే ఈ తాత మహేష్ గారు అనంతాచార్య గారు అయితే ఆయుర్వేదంలో ఆయన తిట్ట కాబట్టి ఆయన నెయ్యితోనూ తర్వాత ఆ పాలతోనూ మజ్జిగతోనూ చాలా రకాలైన మీ పేద క్యూర్ చేస్తుంది, చాలా రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్. ఈయన హోమియోపతి ఒకటే కానీ ఈ హ్యానిమన్ గారు చెప్పి నాకు గుర్తొచ్చింది. సరే అన్నట్టు అన్న భోజనం అన్నం వండి తీసుకురండి అన్నట్టు, తీసుకొచ్చాక నిమ్మకాయ జాడి అక్కడ పెట్టండి అన్నట్టు జాడి తెచ్చి పెట్టిన తర్వాత సరే తీసుకోమ్మా నీకు ఎంత పచ్చడి కావాలో తీసుకో అన్నట్టు. ఎంత ఉంటుంది ఆ చెయ్యి లోపలికి, మహేష్ గారు వర్ణించడం దాట సిడీలో ఉంది, చెయ్యి లోపలికి పోనిచ్చి ఆ జాడి అంతా తిప్పింది అట చెయ్యి తృప్తి తీరా తిప్పి ఓ ముక్క తీసుకుందిట. ఓ ముక్క కొద్దిగా నాకే ఒక కొద్దిగా ఆనందిందిట సరిపోయింది. అప్పటి నుంచి జ్వరం తగ్గింది. ఇన్ని మందులు వేశారు కదా ఆ ఒక్కటి అడ్డొస్తుంది, ఆ మందులు పనిచేసే కానీ ఆ ఒక్కదాని వల్ల టెంపరేచర్ తగ్గటం లే. మా తమ్ముడికి కాబట్టి ఎనీథింగ్ ది పేషెంట్ అర్జెంట్లీ డిజైర్స్ ఇన్ ది వే ఆఫ్ ఫుడ్ ఆర్ బై ట్రయింగ్ టు పెర్సుయేడ్ హిమ్ టు పార్టేక్ ఎనీథింగ్ ఇంజురీ. కాబట్టి అక్కడ ఈ ది డిజైర్ 263 ది డిజైర్ ఆఫ్ ది పేషెంట్ ఎఫెక్టెడ్ బై అన్ అక్యూట్ డిసీజ్ విత్ రిగార్డ్ టు ఫుడ్ అండ్ డ్రింక్ ఈజ్ సర్టన్లీ చీఫ్లీ ఫర్ థింగ్స్ దట్ గివ్ ప్యాలియేటివ్ రిలీఫ్. దే ఆర్ హవెవర్ నాట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆఫ్ ఎ మెడిసినల్ క్యారెక్టర్ అండ్ మియర్లీ సప్లై ఏ సార్ట్ ఆఫ్ వాంట్. ఆ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. The slight hindrances that the gratification of this desire within moderate bounds could oppose to the radical removal of the disease will be amply counteracted and overcome by the power of the homeopathically suited medicine and the vital force set free by it, as also by the refreshment that follows from taking what he has so ardently longed for. అది మెడిసినల్ కాదు కానీ వాడికి దాని మీద కోరిక ఉండిపోయింది. వాడు బాగా బలంగా దాని మీద కోరిక ఉండి వాడు కానీ వాడు దానికోసం ఏదైతే కోరుతున్నాడో అది ఇవ్వడం వల్ల ఆ హెండ్రన్స్ అనేటువంటిది పోయి వాడికి కంప్లీట్గా తగ్గడం అనేటువంటిది నార్మల్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ లైక్ మేనర్ ఇన్ అక్యూట్ డిసీజెస్ ది టెంపరేచర్ ఆఫ్ ది రూమ్ అండ్ ది హీట్ ఆఫ్ ది హీట్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ది బెడ్ కవరింగ్స్ మస్ట్ ఆల్సో బి అరేంజ్డ్ ఎంటైర్లీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ది పేషెంట్స్ విష్. ఆ రూమ్లో ఉండేటువంటి టెంపరేచర్ వాడికి వేడి కావాలా చల్లదనం కావాలా బట్టలు పల్సెట్ దుప్పటి కప్పుకుంటాడా లేకపోతే లావు దుప్పటి కప్పుకుంటాడా ఇవన్నీ కూడా వాడికి ఏం కావాలో చేయమన్నాడు.
హీ మస్ట్ బి కెప్ట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్సైటింగ్ ఎమోషన్. వాటి నుంచే వాడిని ఫ్రీ చేయమన్నాడు. ఫుట్ నోట్. దిస్ ఈజ్ హవెవర్ రేర్. దస్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ప్యూర్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వేర్ ఎకోనైట్ ఈజ్ సో ఇండిస్పెన్సబుల్ హూజ్ యాక్షన్ వుడ్ బి డిస్ట్రాయిడ్ బై పార్టేకింగ్ ఆఫ్ వెజిటబుల్ యాసిడ్. The desire of the patient is almost always for pure cold water only. అన్నపానీయముల విషయమున తరుణ వ్యాధి యందు రోగి ఎట్టులుండవలెనని అభిలషించునో గమనింపవలెను. తరుణ వ్యాధి యందు రోగి ఎట్లుండవలనో అని ఎట్లుండవలన అభిలషించునో గమనించవాలి. అతడు కోరినవన్నీ ఉపశమనము కలిగించి సదుపాయము చేయునట్టువిగా ఉండవలను. వాని యందు ఔషధ ప్రభావము ఏదియూ ఉండదు గాని కావలసిన దాన్ని పూరించుట మాత్రము ఉండును. అతడు కోరినవి ఇచ్చినచో వ్యాధి నిర్మూలనకు ప్రతిఘటింపు కలుగవచ్చునని అభ్యంతరము కనిపించవచ్చును. కానీ ఇట్టి ప్రతిఘటన కన్నా ఎక్కువ బలీయమైన అంశములు ఈ వైద్య ప్రక్రియలో గలవు. ఏ సంపూర్ణ సారూప్యము సిద్ధించిన ఔషధ బలము దాని చేత సుపుష్టము చేయబడిన ప్రాణశక్తి బలము. మెడిసినల్ సబ్స్టెన్స్ వలన వచ్చినటువంటి స్ట్రెంగ్త్, దాని వలన వచ్చినటువంటి వైటల్ ఫోర్స్ లో వచ్చిన స్ట్రెంగ్త్, ఆ రెండు కూడా. బి అతడు కోరినది ఇచ్చుట వలన కలిగిన తుష్టి పుష్టి కారణముగా సంభవించిన బలము. అట్లే ఈ తరుణ వ్యాధి రోగులు కోరిన గదిలోని ఉష్ణత మరియు కప్పుకొనవలని అనిపించినప్పుడును దాన్ని తొలగించుకొనవలని అనిపించినప్పుడును అట్టి సదుపాయము చేయుట. అందరి శీతోష్ణముల మార్పు కూడా వాని ఆరోగ్య స్థితి తక్కబడుటకు ఉపకరించును. అంతేగాని మనస్సు శ్రమపడుట ఆవేశములు రేకెత్తుట జరగకుండా చూచుటయే ముఖ్యం. ఇవి రూమ్ అంతా చల్లగా ఉండాలి అన్నాడు. ఏసీ వేయండి అన్నాడు. ఏసీ వేస్తే నీకు రోగం పెరుగుతుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, నీకు జ్వరం పెరుగుతుంది, నీకు తెలియదు అని అనుకుంటే దాంతో వాడు ఇరిటేట్ అయిపోతాడు, వాడు ఎమోషన్స్ తగ్గుతాయి. అలాగే నాన్న వేస్తాం. ఒకసారి వాడు చూస్తుండగా ఏసీ స్విచ్ చేసి తర్వాత కామ్గా ఆపేసి వాడు ఎప్పుడు వాడు చూడ కదా. ఆ ఒక్కదాని కోసం కొట్టుకుంటూ ఉంటాడు లైఫ్. ఆ ఒక్కదాని కోసం అలాగ కొట్టుకుంటూ ఉంటుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. అన్నీ అయిపోయి ఇంకా చెప్పారు ఇక్కడ ఉన్నంతా నీరు పట్టే అది చెరం ఉంటుంది అక్కడ నుంచి నీరు కాలిపోతున్నాయి ఏదండి ఇంకా అక్కడి చూసి తాకండి ముక్కు ద్వారా ఆహారం పంపిస్తున్నారు. అది మా అమ్మమ్మ చూపించడం అందరినీ చూస్తాను వచ్చి చూడాలి అన్నది వెళ్ళాం. వెళ్ళి అంటే బుద్ధి పొందుతున్నాను జీవుడు పడుతున్నారు అది అంటే శ్రీను ఫోన్ చేశాను. శ్రీను ఫోన్ చేస్తే అటువంటి గారు కూడా కరెక్ట్ అని ఆసుపత్రి విషయంలో వాళ్ళ వాళ్ళందరికీ ఇచ్చిందని కనుక్కోవాలి. అది కూడా అయిపోయి రీసెంట్ గా ఆయన చెప్పాడు. ఆయన ఉంటే ఇంకా అది అయిపోయి 1 మంత్ అయింది. 1 మంత్ అయిపోతే ఇంకా ప్రాణం పోతాడు ఇంకా ఆలోచించి అడిగాక అప్పుడు కరాత్రి అది జ్ఞాపకం వచ్చింది. ఏది మాస్టర్ గారు అమృతాచార్యరావు తెలుగు ఉండేటప్పుడు ఆయన మాట్లాడుతుంటే విన్నవాళ్ళు కాబట్టి అర్థం అవుతుంది. అమృతాచార్య గారు మాస్టర్ గారు వెంటనే కాఫీ కావాలి కదా మీకు అనేది వచ్చే కాఫీ ఇస్తే కాఫీ తాగేసాక అమృతాచార్యరావు తెలుగు ఉండేటప్పుడు
ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. సార్ మా అమ్మ కూడా అదే విధంగా ఆకర్షణలో కాఫీ కాఫీ సుగర్ అదే అడిగి ఆ తాగేసి విధంగా 15 మినిట్స్ ఈవిడ మూసరాడు కదా గ్రామీణ వాళ్ళు ఈవిడ కాఫీ అవ్వకుంటుందో చదువుతున్నాను. ఆ కాఫీ అవ్వకుంటుంది కానీ చాలా చాలా ఉంది ఇందులో అనుమతి ఆరు మనం ఇంకేమన్నా ప్రయత్నం అలా కాదు. కాఫీ కాచి కొంచెం ఆవిడ నోట్ పోయింది చాలా చించబడి అది అంటే ఇది మధ్యాహ్నం 2 గంటలకి అడిగింది సాయంత్రం 4 గంటలకి ఇంటికి ఫోన్ వచ్చింది నువ్వు వెళ్ళి ఆ పని చేసావా లేదు. వాళ్ళకి ఆ రకమైనటువంటి దాంతో కొట్టుకునే వాళ్ళకి వాళ్ళ తాలూకు సంస్కారంతో అటు చెడైనా అవ్వచ్చు మంచి అయినా అవ్వచ్చు ఏదేంతో అయినా కొట్టుకుంటూ ఉండొచ్చు దాంతో ఇదవుతారు వాళ్ళు. మంచి సంస్కారం ఉంటే ఇప్పుడు మ్యాచ్ గారి దగ్గర ఒక ఆవిడ చెప్పింది ఆయన నేను పోయే లోపం మళ్ళీ నిన్ను ఒకసారి చూడాలంటే నేను వస్తాలేమ్మా అన్నారు. ఆవిడ ఇంకొక పోతుంది అనగా ముందు రోజు వెళ్ళి మ్యాచ్ గారు చూసి వచ్చారు నేను వస్తున్నాను అన్నారు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి. అప్పుడే అక్కడ క్యాంపెయిన్ లేదు ఈవిడ నుంచే నేను వస్తున్నాను మీ ఇంటికి మీ అమ్మని చూడడానికి అన్నారు. నేను ఎడి చూసి వచ్చారు మర్నాడు వెళ్ళిపోయింది అదే చెప్పారు గోపిరెడ్డి వాళ్ళ వివరణము. తరుణ వ్యాధుల చికిత్సలో నియమములను పెట్టుట విషయమున ఎక్కువగా ప్రాముఖ్యమయ్యవలసినది రోగికి కావలసిన సౌకర్యము సిద్ధించుటకే గాని వైద్యుని పట్టుదలకు కాదు. ఈ వ్యాధులలో ఆరోగ్యము చక్కబడుటకు ఉపకరించే అంశములు ముఖ్యముగా 2. ఏ రోగి మనస్సు కష్టపడకుండుట, బి అతని కోపావేశాదులు ప్రేరేపణ చెందకుండుట. దీనిని అనుసరించి రోగి ఎట్టి అన్నపానీయాదులు కోరుతున్నాడో వానిని వీలైనంత వరకు సమకూర్చవదు. యాజిటేజ్గా ఇచ్చామల్ల వీలైనంత వరకు ఆహారం కలగకుండా ఉండేంత వరకు. ఆరోగ్యమునకు భంగకరములైనవి తప్ప మిగిలినవన్నీ వాని కోరికలను అనుసరించియే చేయవని. రోగస్థితిలో ఈ కోరికల యందు కావలసిన సదుపాయమును తెలియజేయనట్టు సామర్థ్యము ఉండును. అనగా ఏది సుఖము కలిగించునో దాన్ని మనస్సు తెలియచేయుచుండును. అతని గది ఎంత వెచ్చగా ఉండినా బాగుండునో అతని మనస్సు నుండియే తెలుసుకునవలను. వెచ్చదనము చల్లదనము మొన్న అదే వెచ్చదనము చల్లదనము మున్నగు పద్ధతుల్లో ఏది బాగుండునో అను విషయము అతడు కప్పుకొనుట దానిని తొలగించుట మున్నగు వైఖరులను బట్టి గ్రహించి వానికి అనుకూలముగా చేయునదే ఉపచారము. దీనివలన వ్యాధి త్వరగా నివారణమగును. ఈ పూట నేనేమీ తినలేను అని రోగి చెప్పినప్పుడు బలవంతము చేయరాదు. అదేంటి రాసలేదు నీరసంగా ఉన్నావు తిను తిను అన్న దానికి వీల్లేదన్నారు వదిలేమన్నారు. నేనేం తిన్నా తినలేనన్నానంటే వదిలేమన్నారు. వానికి అనుకూలమైన ఆకలి దప్పులను కావలసిన విధమైన రోగస్థితియే నిర్ణయించును. రోగస్థితి యందు తరుణ వ్యాధులలో మనకు కనిపించినట్టి వేదనలు రోగమును ఎదుర్కొనుటకు ప్రాణశక్తి చూపుతున్న సామర్థ్యములే కాని రోగములోని భాగములు కావు. రోగస్థితి యందు తరుణ వ్యాధులలో మనకు కనిపించినట్టి వేదనలు రోగమును ఎదుర్కొనుటకు ప్రాణశక్తి చూపుతున్న సామర్థ్యములే కాని రోగములోని భాగములు కావు. అందుకే ఆయన ముందే వేశాడు హనుమాన్ గారు
పర్సీవ్ అన్నాడు, సి అనలే, చూడనలే, పర్సీవ్ అన్నాడు, లోతుగా చూడమన్నాడు. రోగము అదృశ్యముగా ఉండి తన ప్రాథమిక ప్రభావము ప్రైమరీ యాక్షన్ను వర్తింపజేయును, దానిపై ప్రతీకార ప్రభావము సెకండరీ యాక్షన్ను పుట్టించు ప్రాణశక్తి ప్రయత్న ఫలితములే వేదనలు. అంతేగాని వేదనలే రోగమని ఎన్నడను పొరబడరాదు. తరుణ వ్యాధులలో పుట్టినట్టి కోరికలన్నీ వేదనలే గాని అన్యములు కావు. క్యాన్స్ లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ, సింపుల్ సబ్స్టెన్స్ గురించి చదువుతున్నాం. ఇన్ కన్సిడరింగ్ సింపుల్ సబ్స్టెన్స్ వీ కెనాట్ థింక్ ఆఫ్ టైమ్ ప్లేస్ ఆర్ స్పేస్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ ది రెల్మ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నార్ ది రిస్ట్రిక్టెడ్ మెజర్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. వీఆర్ ఇన్ ది రెల్మ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఫినిట్ టు థింక్ ఆఫ్ ది ప్లేస్ అండ్ టైమ్. ప్లేస్ అండ్ టైమ్ అనేటువంటి వాటిని చూస్తుంటే దాన్ని ఒక లిమిటెడ్గా అనేటువంటిదే దాని అర్థం అవుతుంది. ఇది అన్లిమిటెడ్, సింపుల్ సబ్స్టెన్స్ అనేటువంటి దాని గురించి చూస్తుంది అన్లిమిటెడ్ కానీ లిమిటెడ్ కాదు కదా. క్వాంటిటీ కెనాట్ బి ప్రెడికేటెడ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్, ఓన్లీ క్వాలిటీ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ఫైన్నెస్. Quantity cannot be predicated as simple substance, only quality in degree of fineness. We will see the importance of this in its special relation to homeopathy by using an illustration. When you have administered sulfur 55 m 55 m in frequent doses, ఇన్ఫ్రీక్వెంట్ డోసెస్ అండ్ ఫైండ్ ఇట్ విల్ నాట్ వర్క్ ఎనీ లాంగర్, యూ గివ్ ది సిఎం పొటెన్సీ అండ్ సీ ది క్యూరేటివ్ యాక్షన్ టేకన్ అప్ ఎట్ వన్. డూ వీ నాట్ సీ బై దిస్ దట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఎ న్యూ సిరీస్ ఆఫ్ డిగ్రీస్ అండ్ ఆర్ డీలింగ్ ఎంటైర్లీ విత్ క్వాలిటీ? దాని క్వాలిటీతో డీల్ చేస్తున్నాడంటే నాకు అర్థం కావటం లేదా అంటున్నాడు. క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ కాకుండా క్వాలిటీ ఆఫ్ మెడిసిన్తోనే అక్కడ డీల్ చేస్తున్నాం. అంటే సింపుల్ సబ్స్టెన్స్ ఆఫ్ పర్సన్కిను సింపుల్ సబ్స్టెన్స్ ఆఫ్ మెడిసిన్కి ఆ రెండింటికి మధ్యన దాంతో డీల్ చేస్తున్నాం. ది సింపుల్ సబ్స్టెన్స్ ఆల్సో హ్యాస్ అడాప్టేషన్. ఎట్ దిస్ పాయింట్ మ్యాన్స్ రీజనింగ్ కమ్స్ అప్ లీడింగ్ టు ఫాల్స్ కంక్లూజన్స్ ఫ్రమ్ అపియరెన్సెస్ సో దట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ వాట్ ఈజ్ కాల్డ్ ది ఎన్విరాన్మెంట్ థీరీ. ఎన్విరాన్మెంట్ థీరీని ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒక లిమిట్ ఉంది, కొంచెం లిమిటెడ్ అనే చెప్పారు మ్యాథ్స్. ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల ప్రభావాన్ని బట్టే ఏమిటోనండి, చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ వల్ల వీడు పాడైపోయాడు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వల్ల ఎప్పుడు పాడాడు, వీడి లోపల పాడైపోయేటువంటి గుణం ఉంటేనే వాళ్ళతో పాడైపోతాడు కదా, లేకపోతే అది లేనటువంటి వాడు వాళ్ళ మధ్యన పడేసినా వాడు ఏమవుడు ఉన్నారు. అట్రాక్ట్ అవడమే కాదు, వాళ్ళ మధ్యన ఉన్నా కూడా వీడిలో ఆ గుణం ఉంటేనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడికి ఉంటుంది. కంపెనీ సేక్ తాగాల్సి వచ్చింది ఆఫీసర్స్ దీనికోసం బిజినెస్ లో
అంటే నువ్వు తాగని వాడే అక్కడ ఉన్నావు కాబట్టి నీ కోసం వాడు మానేయచ్చు కదా, అది ఎందుకు చేయరు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు తాగాలనుంది తాగాను అని చెప్పడానికి చెప్పలేడు ధైర్యంగా, ఎందుకంటే చేసిన తప్పు పని అనేటువంటి తెలుసు కాబట్టి. ఎవడైనా నెగిటివ్ పని కానీ తప్పు పని కానీ చేసినప్పుడు సీక్రెట్గా ఎందుకు చేస్తాడు, అదే కారణం. అంటే ఎవడికి తెలియపోవడం లేదు. అదే మాస్టర్ గారు కూడా ఒక ఎగ్జాంపుల్లో చెప్పారు, దొంగతనం చేస్తున్నాడు, జేబులు కొట్టేస్తున్నాడు. నేను జేబు కొట్టేశాను ఫోటో తీసుకుని పేపర్లో వేయించుకోడుగా, ఎవడికి తెలియకుండా జేబు కొట్టేస్తాడు. ఏం చేత చేస్తుంది తప్పు పని వాడికి లోపల తెలుసు కాబట్టి. అదే వాడికి ఒకటి 10,000 రూపాయలు ఇచ్చాడంటే వాడు పేపర్లో ఫోటో వేయించుకుంటాడు. కాబట్టి తెలియదు అండి నాకు వీల్లేదన్నారు. ప్రపంచంలో 90% ఉండేది మెంటలీ వీక్, వాళ్ళు చెయ్యాలని ఉండదు. వాళ్లే నడిపించి ఇంటెన్షనల్ నడిపించదు వాళ్లే మంచి. ఆడ ఆడ దాంట్లో చెప్తాడు చాణక్యుడి యుద్ధ రాజ్యనీతిలో చెప్తాడు, మామూలుగా జనాన్ని భయంతో ఉండి తప్పు చేసేటువంటి వాళ్ళని అదుపులో పెట్టే మెథడ్ ఉంది, ఆ మెథడ్ చేస్తే చాలా మంది భయపడి మానేస్తారు ముందు చెడ్డ పనులు చేయడం అంటాడు. ఏంటంటే ఒక మ్యూజియం పెట్టమన్నాడు, కాళ్ళు చేతులు నరికేసి అక్కడ పెట్టమన్నాడు, వీడిలాగా ఆ కాళ్ళు చేతులు అక్కడ డిస్ప్లే చేయమన్నాడు. ఏంటంటే ఇవో వీడి పని చేసేది కూడా చేతులు తీస్తాం, వీడి పని చేసేది కూడా కాళ్ళు తీస్తామని పెట్టమన్నాడు. ఎవడివి తీసేలే, శవాళ్ళతో మాట్లాడి ఆ శవాలు తీసి అక్కడ పెట్టాడు. ఎవడేం చేయలే. ఈ డిస్ప్లే వల్ల చాలా మంది వీక్ మైండెడ్ వాళ్ళు చెడ్డ పని చేసేవాడు మానేస్తారు. ఎవడైతే వీడికి వెనకాల స్ట్రాంగ్ ఫెలో ప్లాన్డ్గా చేస్తాడో ప్లాట్ వేసి వాళ్ళని దాగి భారేమన్నాడు. వాళ్ళు ఉండేది వేళ మీద లెక్క పెట్టేవాళ్ళే ఉంటారు మొత్తం అంతా రాజ్యం మొత్తం మీద, వాళ్ళని జైల్లో పడే లేకపోతే వాళ్ళని లేకపోరే అన్నాడు. తెస్తే అసలు ఇంకా రాజ్యంలో గొడవలు ఉండవన్నాడు. మరి ఇప్పుడు జరిగేవన్నీ అంతే కదా పెద్ద పెద్ద ఈ గొడవలు ఇవన్నీ కూడా. వాటి వెనకాల ఉండేవాడు ఎవడు పోలీసులకి దొరకడు, జైల్లోకి వెళ్ళడు. ఈ ముందుండే ఆవేశంతో అరిచేవాళ్ళని అరెస్ట్ చేసి ముట్టుకుపోతూ ఉంటారు. దట్ ది ఇండివిజువల్ హ్యాస్ ఎన్ అడాప్టేషన్ టు హిజ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ క్వశ్చన్డ్, బట్ వాట్ ఈజ్ ఇట్ దట్ అడాప్ట్స్ ఇట్ సెల్ఫ్ టు ఎన్విరాన్మెంట్. ది డెడ్ బాడీ కెనాట్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్నాడు. కరెక్టే, ఏది ఎఫెక్ట్ అవుతుంది? డెడ్ బాడీ ఎఫెక్ట్ అవుతుందిగా, ఈ సింపుల్ సబ్స్టెన్స్, వీడి మైండ్ అవే ఎఫెక్ట్ అయ్యేది వాటి వీటి వల్లనే. When we reason from within, విపరీతంగా మాస్టర్ గారు చెప్పిన మామూలు చైతన్యం కాదు. ఆయన చెప్పిన వర్డింగ్ ఏంటంటే డెడ్ బాడీలో కూడా విపరీతమైన యాక్షన్ ఉంటుంది, కాకపోతే సెంట్రలైజ్డ్ కాదు, ఇండివిజువలైజ్డ్. ఎవరికి వాడు స్వతంత్రం డిక్లేర్ చేస్తాడు, అంచేత సెల్స్ డివైడ్ అయిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ. వాడు బతుకున్నప్పుడు ఏంటంటే సెంటర్ చెప్పినట్టుగా అన్ని జరుగుతూ ఉంటాయి, అంటే వాడు బతుకుంటాడు. వెన్ వీ రీజన్ ఫ్రమ్ వితిన్ అవుట్ వీ సీ దట్ ది సింపుల్ సబ్స్టెన్స్ అడాప్ట్స్ ఇట్ సెల్ఫ్ టు ఇట్స్ సరౌండింగ్ అండ్ టెండ్స్ టు అడాప్ట్ ఇట్స్ హౌస్ టు ది సరౌండింగ్ అండ్ దస్ ది హ్యూమన్ బాడీ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ది కోల్డ్ ఆర్ ఇన్ ది హీట్ ఇన్ ది వెట్ అండ్ డ్యాంప్ అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. వెట్ అండ్ డ్యాంప్. అండ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్.
అన్నిట్లోనూ కూడా మరి వీడికి లోపల ఉండేటువంటి ఆ సింపుల్ సబ్స్టెన్స్ లైఫ్ అనేటువంటిది ఉండబట్టే ఆ మొత్తం అన్నిటికీ కూడా మరి బయట చల్లగా ఉంటే వీడికి మరి ఒళ్ళు చూస్తే వెచ్చగా ఉంటుంది వింటర్లో. అలాగే బయట అంత వేడిగా ఉన్నప్పుడు వీడికి చెమట బట్టి ఒళ్ళు చల్లగా ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు అవుతాయంటే ఆ లోపల వాడు చేసేటువంటిది. ది సరౌండింగ్స్ దెమ్సెల్స్ ప్రొడ్యూస్ నథింగ్ ఆర్ నాట్ ది కాజెస్, దే ఆర్ ఓన్లీ సర్కమ్స్టెన్సెస్. ది లైఫ్ సబ్స్టెన్స్ విత్ ఇన్ ది బాడీ ఈజ్ ది వైస్ రీజెంట్ ఆఫ్ ది సోల్ అండ్ ది సోల్ ఇంటర్న్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ సబ్స్టెన్స్. మొత్తం all that there is of the soul operates and exists within every part of the human body and thus it is that simple substance acts as a vital force. Akkadi vaduku vachadu. The soul adopts the human body to all its purposes and the higher purposes of its being. The simple substance, when it exists in the living human body, keeps that body animated, keeps it moving, perfects its uses, superintends all parts, and at the same time keeps the operation of mind and will in order. Let any disturbance occur in the vital substance and we see how suddenly incoordination will come. అక్కడ ఏదైనా తేడా వస్తే అన్ని కోఆర్డినేటెడ్ గా జరుగుతున్న వాటిలో తేడా ఎలా వస్తుందో వెంటనే తెలిసిపోతుంది. There is a harmonious cooperation when the vital substance is continued in its normal quality. అంతేగా నార్మల్ గా ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా శృతిబద్ధంగా లయబద్ధంగా ఉంటుంది, హార్మోనియస్. That is in health what is more perfect than the human body in health, and what evidence have we any greater wreck that the human body when it is than the human body when it is not in health. We see also that this vital substance, when in a natural state, when in contact with the human body, is constructive. నార్మల్గా ఉన్నప్పుడు బాడీతో చేసే వర్క్ చేసినప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, లేకపోతే మరి ఇవన్నీ ఎలా నిలబడతాయి, బాడీలో పార్ట్స్ ఎలా కట్టుకొస్తాయి, ఇన్నాళ్ళు ఎలా నిలబడతాయి, ఆర్గాన్స్ టిష్యూస్ ఫార్మ్ అవడం, ఎనబాలిజం కెటబాలిజం ఇవన్నీ జరుగుతూ ఉండడం, ఇవన్నీ దేని బట్టి జరుగుతాయంటే కన్స్ట్రక్టివ్ కాబట్టి. ఇట్ కీప్స్ ది బాడీ కంటిన్యూస్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ రీకన్స్ట్రక్టెడ్, బట్ వెన్ ది ఆపోజిట్ ఈజ్ ట్రూ, when the vital force from any cause withdraws from the body, we see that the forces that are in the body being turned loose and loose are destructive. When these forces are not dominated and controlled by the vital force, the body tends to decay at once. అప్పుడేగా మరి పూర్తి కుళ్ళిపోతుంది బాడీ. So we see that the vital force is constructive or formative, and in its absence there is a death and a destruction. If we examine the very simplest form of living organism, the placental body, we will observe that it has the essentials of life, has everything in it that the very highest order of life has. It has the properties and qualities of the life substance of man and animal. It reproduces itself, it moves, it feeds, it is endowed with influx, and lastly it can be killed. Anta ipaka. Now when you have said these things, you have predicated much of the vital substance or the highest and of the lowest. It asserts its identity, it moves and feeds, it propagates and can be killed. It does not sustain its identity by chemical analysis, because when it is chemically analyzed, it is no longer protoplasm. Akkada dorikedi kada antaru chemical analysis lo.
ప్రోటోప్లాజం ఈజ్ ఓన్లీ ప్రోటోప్లాజం వెన్ ఇట్ ఈస్ లివింగ్. కెమికల్లీ ఆల్ దేర్ ఈజ్ టు బి ఫౌండ్ ఆఫ్ ప్రోటోప్లాజం ఈజ్ కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. బట్ ది లైఫ్ సబ్స్టెన్స్ కెనాట్ బి ఫౌండ్. అదే కదా ఇప్పుడు అసలు గాడ్ అనేటువంటిది మొత్తం అసలు మొత్తం మూలకణాలు కనుక్కున్నాం ఇవే కదా దైవకణం. చెప్పారు కరెక్టే, అది అలా ఉండడానికి ఎవరు సృష్టించారు? ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇది చేస్తున్నాడు, దేన్ని కాపీ చేస్తున్నాడు? వాడు ఇచ్చిన దాన్నే కాపీ ఇక్కడ అంతే. వీడు టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేస్తే క్రియేట్ చేసిందంటో హ్యూమన్ బాడీయే వస్తుంది, కానీ యానిమల్ బాడీ రావటం లేదు కదా. ఈ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాపీని దృష్టి చేసుకున్నదే కదా. అది కాకుండా వీడు ఏదైనా కొత్తది చేసి అలా చేయగలిగితే అది వేడు, అది చేయలేడు. సర్ఫర్ కూడా వాదించగలడు కానీ అది చేయలేడు. యు పుట్ టుగెదర్ 54 పార్ట్స్ ఆఫ్ కాల్షియం, 21 ఆఫ్ ఆక్సిజన్, 16 ఆఫ్ నైట్రోజన్, 7 ఆఫ్ హైడ్రోజన్ అండ్ 2 ఆఫ్ సల్ఫర్. అండ్ వాట్ డూ యూ సపోజ్ యూ విల్ హ్యావ్? సింప్లీ ఏ కాంపోజిట్ సంథింగ్ బట్ నాట్ దట్ కాంప్లెక్సిటీ విచ్ వి ఐడెంటిఫై యాజ్ ప్రోటోప్లాజం. ఇన్ అనలైజింగ్ ది ప్రోటోప్లాజం, వాట్ హ్యాస్ బికమ్ ది లైఫ్ ఫోర్స్? దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ వెయిట్ ఆర్ ఆఫ్టర్ డెత్. ఇంకా దాని గురించి చెప్తూనే మెషర్ వేదాస్ వచ్చింది ఎంత అద్భుతమైన హరిదర్శుడు హరియస్సుడు. సూర్యుడి దగ్గర నుంచి హరిదస్సుడిగా వచ్చినటువంటి వాడు ప్లాంట్లోకి వచ్చాక హరియస్సుడు అయిపోయాడు. అంటే అక్కడి నుంచి ఆ కలర్లో వచ్చినటువంటి కిరణం ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీనరీ అయిపోయి వాటిలో వచ్చేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం అనేటువంటి దానికి ఇక్కడికి వచ్చి గ్రీన్గా అయిపోయాడు. ఇన్ అనలైజింగ్ ది ప్రోటోప్లాజం, వాట్ హ్యాస్ బికమ్ ది లైఫ్ ఫోర్స్? దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ వెయిట్ ఆఫ్టర్ డెత్. ది సింపుల్ సబ్స్టెన్స్ కెనాట్ బి వెయిడ్. Neither weight, time, nor space can be predicated of the simple substance.
అండ్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ది ఫిజికల్ లాస్ సచ్ యాజ్ గ్రావిటేషన్. ఎంత అద్భుతంగా ఇచ్చాడు అసలు. మాకు మాకు వచ్చిన కాఫీ ఇచ్చి కాఫీలో బెల్డానా ఇచ్చి కలిపి మంచిస్తుంది అంటావా అంటే ఒకదానంటే ఒకదాన మాకు చెప్పి మా ఫిలాసఫీ లెక్చరర్ 2 ఇయర్స్ కూడా ఆయన ఏంటంటే చక్కగా ఆ సర్కార్ కామెంటరీ అన్నటువంటి బుక్ ఉండేది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎడిషన్ ఇవే ఇంత ఇలాంటి బుక్ ఆ క్లాస్ అంతా ఏంటంటే వచ్చి కూర్చుని అది చదివి చదువు చదవడం ఎక్స్ప్లెనేషన్ చెప్పడం అది ఏమీ లేదు అది చదివేయడం అంతే. మీకు అంటారా లెసర్ రైటింగ్స్ కెంట్ది కెంట్ లెసర్ రైటింగ్స్ ఇఫ్ వీ నౌ అండర్టేక్ టు కన్సిడర్ ది యాక్షన్ ఆఫ్ ది డ్రగ్ వెన్ నో అపేరెంట్ రియాక్షన్ కమ్స్ అగెనెస్ట్ ఇట్ టు అపోజ్ ఇట్ వెన్ వీ సీ స్టిల్ మోర్ వండర్ఫుల్ ఎఫెక్ట్స్ if we administer to a patient in the last stages of consumption a drug in suitable form that would have cured this patient when he was yet curable we now observe wonderful and striking thing we notice that after the administration of this drug that he is made worse the course of his disease is more rapid and he may be by the careless use of such drug hastened to a premature grave. అంతకుముందు వాడికి అంత అడ్వాన్స్ కాకుండా ఉన్నప్పుడు వాడికి ఆ డ్రగ్ వేస్తే వాడికి క్యూర్ అయి ఉండేది. ఇప్పుడు చూసుకోకుండా ఆ డ్రగ్ ఇప్పుడు వేస్తే ఏమవుతుంది తొందరగా వెళ్ళిపోతాడు. సర్వరోగ నివారణ అది మా దర్జాగా వాడికి మార్నింగ్ స్టూల్ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ అనే సింప్టమ్ చెప్పాడు అనుకో వాడి కర్మగాలి అప్పటికి అడ్వాన్స్డ్ స్టేజ్లో టీబీలో ఉంది ఆ ఒక్క సిమ్టమ్ కీనోడ్ ప్రిస్క్రైబర్ ఏం చేస్తాడు ఆ ఒక్క సిమ్టమ్ పుట్టుకుని వాడికి సల్ఫర్ ఇస్తాడు అయిపోయాను ఫినిష్. పాప వాడు ఇంకో 7-8 నెలల్లో సంవత్సరం బతికేవాడు కాస్తా 2 నెలల్లో వీరు తలం వలన వెళ్ళిపోతారా వీరి చేతి తలం వలన వైకుంఠ యాత్ర. ఇన్ దిస్ ఇన్స్టెన్స్ వీ నోటీస్ ది ల్యాక్ ఆఫ్ రియాక్షన్ వీ నోటీస్ ది కంటిన్యూడ్ ప్రిమిటివ్ షాక్ which united with this with his disease instead of curing it hastens him on towards the grave. We observe then that which we had not observed in healthy reaction a continued downward course in the primitive action of the drug united with the disease. Hence it may be said that woe is man when a reaction does not come. We observe this state of things in incurable cases of Bright's disease, consumption, cancer, so that the remedy that was deep enough to cure him is now poison. వాడి శత్రువు ఏదంటే అదే ఇచ్చిన మందు శత్రువు అది అడ్మినిస్టర్ చేసిన వాడే శత్రువు. ఏం చేద్దంటే వాడి ఒకప్పుడు అది మెడిసిన్గా పనిచేస్తుంది ఇప్పుడు పాయిజన్గా పనిచేస్తుంది జాగ్రత్తగా ఉండమన్నాడు. We further observe that the remedies that help the severe sufferings in these incurable cases as such as are similar only to the few symptoms of in his suffering. These furnish examples of primitive action of a drug when not opposed by the vital reaction. The primitive expressions become changed by the vital force in healthy reaction. And some have mistaken these for the secondary action of the drug administered. Especially this is the case in proving. Then it is that we must consider the primitive when reaction does not oppose it
దట్ వీ కెన్ నో వెరీ మచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్. అబ్జర్వ్ అగైన్ ది పీరియాడిసిటీ దట్ కమ్స్ ఇన్ సిమ్టమ్. ది పీరియాడిసిటీ దట్ ఫాలోస్ ది యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ వాట్ మే బి స్టడీడ్ ఇన్ ఏ డ్రగ్ మే ఆల్సో బి స్టడీడ్ ఇన్ డిసీజ్ కాజ్. కాబట్టి వాడి ప్రూవింగ్స్లో వచ్చినటువంటి దాంట్లో ఆ వచ్చినటువంటి చూసుకుని వాడి ఆ డ్రగ్ తాలూకు పీరియాడిసిటీ కానీ మిగతా సిమ్టమ్స్ కానీ అకరెన్సెస్ కానీ ఆ ప్రూవింగ్లో ఎలా అయితే వస్తుందో వీడికి డిసీజ్లోనూ డ్రగ్ అడ్మినిస్టర్ చేశాక కూడా చూసుకోమంటున్నాడు. వాట్ ఈజ్ ట్రూ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ఏ డ్రగ్ ఈజ్ ఆల్సో ట్రూ ఆఫ్ ది యాక్షన్ ఆఫ్ ఏ డిసీజ్. ది మోస్ట్ సూటబుల్ వే ఆఫ్ స్టడీయింగ్ డిసీజెస్ ఇన్ దేర్ యాక్షన్స్ ఈజ్ ఆల్సో ట్రూ ఆఫ్ స్టడీయింగ్ డ్రగ్స్ ఇన్ దేర్ యాక్షన్స్ దేర్ కండక్ట్. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ యాన్ ఇంటర్మీడియంట్ ఫీవర్. The paroxysm composed of chill, fever and sweat. The primitive action of that fever cause is attended throughout by the paroxysmal expressions that follow, in which the reaction of the vital force has been either aided or unaided sufficient to oppose the sick cause. వాడికి ఇంటర్మీడియంట్ ఫీవర్ రావడం మొదలుపెట్టిన తర్వాత వాడికి మొట్టమొదటగా వాడికి మెడిసిన్ వేసినా వేయకపోయినా సరే ఫస్ట్ ఏమవుతుంది వైటల్ ఫోర్స్ అపోజ్ చేస్తుంది. చేసిన తర్వాత వచ్చేటువంటి యాక్షన్లో వాడికి తెలుస్తాయి. ఆ తర్వాత వైటల్ ఫోర్స్ వీక్ అయిపోయిన తర్వాత దానికి ఎయిడ్ ఇవ్వాలి డ్రగ్తో, అప్పుడు దాని తాలూకు యాక్షన్. ఇట్ మైట్ బి వెల్ టు కన్సిడర్ ది ఎరాటిక్ నేచర్ ఆఫ్ ది ఆఫ్ సమ్ సిమ్టమ్స్ బిలాంగింగ్ టు డ్రగ్స్ సచ్ యాజ్ ఇగ్నీషియా హ్యావింగ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ఆపోజిట్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ సిమ్టమ్స్. Symptoms that change about in a most erratic manner, yet they are all the sick expressions of one of the one drug. ఇలా మారుతున్న కూడా ఆ డ్రగ్ తాలూకు ఇవన్నీ. I am aware that I have scarcely touched upon the important part of the truth that is yet to come out of reflecting upon the action of nature. To be conversant with the science of drug action is an important road to truth, and the knowledge thus gained must be useful, as a new drug or the repetition of one chosen will often turn upon what is known about the meaning of actions observed. It is now well known that reaction is going on favorably when mental symptoms are improving and general feelings express a general bodily improvement, even though the symptoms are more painful. అక్కడ మనకి గైడింగ్ అది. The successful healer is one who knows much about the science of a reaction and what is intended by nature. It is well known that the chronic symptoms engrafted upon the economy either by drugs or chronic miasms are due wholly to deficient reaction of the vital force. Incurable results of disease are incurable for two reasons. First, destruction of the tissues of the organism. Second, deficient reaction of the vital force. ఆ రెండింటి వల్ల incurable diseases, incurable state కి రావడం. Destruction of the tissues of the organism, deficient reaction of the vital force. The latter may be again divided into congenital weakness and acquired debility. But as these divisions of inner complexities belong to other subjects, I will dismiss the subject entered upon in this paper, hoping that a sufficient consideration will be given to it to expose its weak points, that the strongest light may shine upon the real truth. Lesser writings of Hahnemann. గుడ్ స్టార్ట్. దేర్ ఈస్ గుడ్ ఈవెన్ ఇన్ హర్ట్ఫుల్ థింగ్స్. అది హెడ్డింగ్ హెడ్డింగ్. ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ది
ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ది టైలర్స్ ట్రేడ్ ఈజ్ నాట్ ఆఫ్ ది హెల్దియస్ట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది హెల్దియస్ట్ ఆఫ్ ఆక్యుపేషన్ వీ ఫైండ్ ఇన్ దీస్ గుడ్ ఫోల్క్స్ ఇఫ్ దే ఆర్ డెలిజెంట్ వర్క్మెన్ యూజువల్లీ ఎమాసియేటెడ్ లెగ్స్ నాక్ నీస్ ఏ డ్రాగింగ్ ఆఫ్ ది లెఫ్ట్ లెగ్ రౌండ్ షోల్డర్స్ ది హెడ్ బెంట్ ఫార్వర్డ్స్ డ్రాన్ ఇన్ అబ్డామిన్ అండ్ సో ఫోర్త్ their complexion shows very painfully the unhealthiness of their occupation loss of appetite piles constipation weakness of the body itch etc are things quite common among them and yet there are cases in which this mode of life has been favorable to health A young man in England was born with the feet turned inwards. A surgeon whom his mother consulted pronounced the deformity incurable. When he grew up, he could only walk with difficulty upon the outer border of his feet and heels. He always knocked one foot against the other and frequently fell. The muscles of his thighs and calves were extremely attenuated. And the turned in feet were so deformed that shoes of a particular shape and tie had to be made for him. ప్రత్యేకంగా తయారు చేయించుకోవాల్సి వచ్చింది. The poor house authorities bound him apprentice to a tailor, thinking that this was the only trade that his deformity permitted him to follow. వాడికి వరం అదొకటే అనుకున్నారు. ఇన్ దిస్ వర్క్ వేర్ బై వన్ యూజువల్లీ సిట్స్ ఎట్ ది షాప్ బోర్డ్ యాజ్ ఈజ్ వెల్ నోన్ విత్ ది లెగ్స్ క్రాస్డ్ హీ అబ్జర్వ్డ్ ఏ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ హిజ్ లిమ్స్ విచ్ వితౌట్ ది స్లైటెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ రెమెడీస్ కంటిన్యూ టు టర్న్ అవుట్వర్డ్. వాడికి in the course of 3 years they attained their natural position so that he could wear ordinary shoes they were indeed directed more than usually outward వాడికి అదే వరం అయింది. టైలర్ వృత్తి అనేటువంటిది మిగతా వాళ్ళకి ఎలాగా మంచిది కాకుండా వాళ్ళు ఇది అయిపోతున్నారో వీడికి అదే వరం అయింది. ఎంత అబ్జర్వ్ చేసేట వస్తాయన్న ది మజిల్స్ ఆఫ్ హిజ్ లెగ్స్ గ్రూ స్టౌట్ and his body was so well formed that he enlisted in the marines and thence forward remained in the service. Probably in this case a peculiar stiffness rigidity of the muscles that adduct the foot was the cause why the abductor muscles could not maintain the balance of power and so allowed the foot to be drawn inwards. The strain upon the former when the legs were crossed at his work stretched and relaxed them more and thus the abductor muscles of the leg and foot were enabled gradually to attain their natural opposing power. Indeed the latter gained in this way an excess of power and his feet were turned outwards more than is usual. సరే ఎన్ని యాంగిల్స్ అబ్జర్వ్ చేశారు ఆయన, అసలు ఎలాంటివి ఇచ్చారు అది. అసలు టైలరింగ్ చేసేవాడికి ఇలా అయిపోతాయి అనేటువంటిది ఆయన అబ్జర్వ్ చేయడం ఇన్ని ఆస్పెక్ట్స్ ఇన్ని సంవత్సరాలు వాడిని అబ్జర్వ్ చేస్తూ ఇవన్నీ వాళ్ళు వచ్చాయి అనేటువంటిది అంటే డెఫినెట్ గా ఇది క్లినిక్ ముందు ఎవడో టైలర్ ఉండి ఉండాలి ఇక్కడ. అయితే మనం అబ్జర్వ్ చేయం, ఆయన అబ్జర్వ్ చేస్తాడు, అదొకటే తేడా. క్యాల్కేరియా ఫ్లోర్ దొరికిందని తినేస్తారు. క్యాల్
క్యాల్కేరియా ఫాస్ చదవాలా? అయోడ్ క్యాల్కేరియా అయోడ్. దీంట్లో 1010 కెంట్ కెంట్లో క్యాల్కేరియా అయోడేటా. ఈ కాంబినేషన్ డ్రగ్స్ కెంట్ చాలా మటుకు ఆయన కెంట్ గారు కనిపెట్టినది, కానీ చాలా డీప్ యాక్టింగ్ అసలు కంప్లీట్గా అసలు టిష్యూ చేంజెస్ని కూడా మళ్ళీ రివర్స్ చేస్తాయి అలాంటి డ్రగ్స్ ఇవి. ఒక క్యాల్కేరియా ఒక కుర్రాళ్ళు కంజినిటల్ హార్ట్ డిసీజ్ కుర్రాళ్ళు క్యాల్కేరియా అయోడ్ ఇండికేట్ అయింది. అది ట్రీట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే నార్మల్ అయిపోయింది. అది ఏఎస్డియో విఎస్డియో నాకు గుర్తులేదు, కానీ కాకినాడలో ట్రీట్ చేస్తుంది. క్యాల్కేరియా ఆర్స్లో చదివాం కదా, హార్ట్ వాల్వ్స్ దెబ్బతింటాయి అవి మళ్ళీ నార్మలైజ్ అవుతాయని చూసాను. అది క్యాల్కేరియా ఆర్స్లో అసలు వండర్ఫుల్గా ఒక కేసు అయితే ఒక ఆవిడకి అసలు వాళ్ళు చెప్తారు, ఇంకా ఈవిడ వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యి ఈవిడ ప్రెగ్నెన్సీ రాకూడదని చెప్తారు, మ్యారేజ్ అయ్యాక టెస్ట్ చేస్తే. మన దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత ఆవిడకి కొడుకో కూతురో పుట్టారు. ఆ తర్వాత కూడా మందు కంటిన్యూ చేయమన్నా, మీ హార్ట్ ప్రాబ్లం బెటర్ అవుతుంది కంటిన్యూ చేయమన్నా. క్యాల్కేరియా అయోడేటా ది సిమ్టమ్స్ ఎపియర్ ఆర్ వర్స్ ఇన్ ది మార్నింగ్. ఈయన కనిపెట్టిన ఈ డ్రగ్స్ లో మాత్రం ఈ ప్రతి దాంట్లో ఇది కామన్ ఇలాగే ఉంటాయి కామన్ గా. వర్స్ ఇన్ ది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఆఫ్టర్ మిడ్ నైట్. ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అబ్సెసెస్ స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్ ఎక్సైట్స్ అండ్ ఆల్సో అమ్యూలరేట్స్ సిమ్టమ్స్. ది టెండెన్సీ ఈజ్ టువర్డ్స్ ఎనీమియా. ఎందుకంటే క్యాల్కేరియా కలిసిన క్యాల్కేరియా అన్నింటిలో ఎనీమియా ఉంటుంది, అందులో క్యాల్కేరియా ఫాస్ట్లో అన్నింటిలో కన్నా ఎక్కువ. క్యాల్కేరియా ఫాస్ట్లో ఎక్కువ అన్నింటిలోకి. యాసిడ్స్లో అయితే అసిటిక్ యాసిడ్ పిక్రిక్ యాసిడ్ టాప్ మోస్ట్ అసిటిక్ యాసిడ్, దాని తర్వాత పిక్రిక్ యాసిడ్. అన్ని యాసిడ్స్లోనూ కూడా ఎనీమిక్ కండిషన్ ఉంటుంది. దేర్ ఈజ్ జనరల్ ఫిజికల్ యాంగ్జైటీ, ఎస్లీప్ ఫీలింగ్ ఇన్ సింగిల్ పార్ట్స్, కొరియాక్ మూమెంట్, బికమింగ్ కోల్డ్ ఎమ్యులరేట్స్, మెనీ సిమ్టమ్స్. బట్ దేర్ ఈజ్ ఎ టెండెన్సీ టు టేక్ కోల్డ్ వెదర్ అగ్రవేట్స్. క్యాల్కేరియా కదా, ఎమ్యులేటెడ్ బై కోల్డ్ అనేది అయోడియము, ఈ రెండు కలిసి డ్రగ్ కదా. ఇట్ ఈస్ ఏ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ట్యూబర్క్లోసిస్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ కన్వల్జన్స్, క్లానిక్ ఎపిలెప్టిక్ ఫామ్ విత్ ఫాలింగ్ కన్వల్జివ్ మూమెంట్స్. మెనీ సిమ్టమ్స్ కమాన్ బిఫోర్ ఈటింగ్ అండ్ ఆర్ బెటర్ ఆఫ్టర్ ఈటింగ్. దానికి ఎగనెస్ట్ తింటూ ఉండగానే తిన్న తర్వాత ఎక్కువ వస్తాయి. బెటర్ ఆఫ్టర్ ఈటింగ్. సమ్ సిమ్టమ్స్ ఆర్ వర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. అది కూడా ఇచ్చేది. దేర్ ఈజ్ మార్క్డ్ లాస్ ఆఫ్ ఫ్లెష్, ఎగ్జర్షన్ ఈజ్ ఇంపాసిబుల్. దేర్ ఆర్ ఫెయింటింగ్ స్పెల్స్, ఫెయింటింగ్ ఇన్ ఏ వారం రూమ్. ఫెయింటింగ్ బ్రింగ్స్ ఆన్ మెనీ సిమ్టమ్స్. ఫాస్టింగ్ బ్రింగ్స్ ఆన్ మెనీ సిమ్టమ్స్. ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇంటర్నల్లీ, ఇంటర్నల్ హెమరేజ్. ఇట్ ఈస్ ఎ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ఇంజురేషన్, ఎస్పెషల్లీ ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్. బాగా వాచేది గట్టిపడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైనా సరే కాలు వాచినా ఏదైనా వాచితే గట్టిపడిపోవడం, ఎందుకంటే అయోడియంలో ఉన్నాయి కదా అవన్నీ హార్డ్నెస్. తీసేస్తుంది గ్రేట్ లాసిట్యూడ్. లయింగ్ అమ్యూలరేట్స్ బట్ లయింగ్ లాంగ్ ఇన్ బెడ్ అగ్రవేట్స్ యాజ్ ది పేషెంట్ ఈజ్ వర్స్ ఫ్రమ్ ది వారం ఆఫ్ బెడ్.
దేర్ ఈజ్ సర్జింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది బాడీ, పెయిన్స్ ఆర్ న్యూమరస్ బట్ మైల్డ్ అండ్ ఫ్లిట్టింగ్, బర్నింగ్ కట్టింగ్ జర్కింగ్ పించింగ్ ప్రెస్సింగ్ స్టిచ్చింగ్ టేరింగ్, దేర్ ఈజ్ మోర్ వీక్నెస్ దర్ పెయిన్. ఏ పెయిన్ లేదు. There is more weakness than pain. He perspires easily and becomes chilled during sweat. Pulsation all over. Many of the symptoms are right-sided. Swelling of affected parts and glands. Swelling that separates. Trembling and twitching. The symptoms as well as the patient are worse from warm air, warm bed, warm room, warm wraps. Great general weakness in the morning during menses. He becomes very angry over small matters. Frequent spells of anxiety, anxious over trifles, aversion to company, confusion of mind, delusions, sees dead people, despair, discontinued, discouraged, dullness of mind, worse from mental exertion, fear of insanity, of misfortune, even your calcarea taluku. Symptoms. Of people, impatience, indifference, indolence, irresolution, ailani vested, irritability during headache, impatience, indifference, indolence, irresolution, irritability. I-5. Symptoms like insanity and mania, mirthful, mental prostration, restless and anxious. Extreme sadness, dullness of the senses, startling in sleep, weeping, vertigo in the morning on rising, while walking with a headache. The head feels cold. There are congestion, heat and heaviness of the head, especially during menses. Crusty eruptions on the scalp. The hair falls out. It has cured hydrocephalus. Itching of the scalp. Pain in the head in the morning, binding up the hair makes the pain worse. With coryza and catarrh, compelled to lie down before the menses, moving the head, noise riding against a cold wind, stooping, talking, walking, warm room, wrapping up of the head. Ibrani W's. W3 lo. Pain in the forehead above the eyes, in the occiput. Pain in occiput before menses. Sides of head, but mostly in the right temples, vertex. Pressing pain in forehead, occiput, sides of head, temples and vertex. Sharp pain in right temple, shooting in head, in the occiput. Sore bruised pain in head, stitching pains in head, in the occiput. In sides of the head, in temples, in vertex. Stunning pains in the head, tearing pains in the head, in the temples. Perspiration on the scalp, on the forehead, pulsation in the head, forehead, temples, dullness of the eyes, inflammation of the conjunctiva, scrofulous inflammation of the eyes, the lacrimation, pain in the eyes, burning in the eyes, the ball of the eyes is tender to touch, protrusion of the eyes. Endukante iodium lo untundi ga ad iodium taluku. Exophthalmos, pupils dilated, redness of the eyes, of the lids, sunken eyes, swollen lids, twitching lids. Gurtuna calcarea ayyadu Ram Kumar. Vaadu ammaiki chinnappudu vesam ila ide conditions eyes calcarea ayyadu istharani dagge. ఎందుకు ఉండేవి అసలు ఎగ్జాప్టాల్ మస్ చాలా ప్రామినెంట్ గా ఉండేది. రెడ్నెస్ ఆఫ్ ది ఐస్, ఆఫ్ ది లిడ్స్, సంకెన్ ఐస్, స్వోలన్ లిడ్స్, ట్విచింగ్ లిడ్స్, వీక్ ఐస్, విజన్ ఫాగీ, డిమ్ కలర్స్ బిఫోర్ ది ఐస్, స్పార్క్స్, కెటార్ ఆఫ్ ది ఇస్టేషియన్ ట్యూబ్స్, డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఇయర్స్, ది ఇయర్స్ ఆర్ హాట్, నాయిసెస్ ఇన్ ది ఇయర్స్,
బజ్జింగ్, హమ్మింగ్, రింగింగ్, రోరింగ్, పెయిన్ ఇన్ ది ఇయర్, ప్రెస్సింగ్, టేరింగ్, హియరింగ్ ఎక్యూట్, లేటర్ ఇంపేర్డ్, కెటార్ ఆఫ్ ది నోస్, ఆల్సో ఆఫ్ ది పోస్టీరియర్ నేర్స్, రెడ్నెస్ ఆఫ్ ది నోస్, పొరిజా ఫ్లూయెంట్ అండ్ డ్రై, డిశ్చార్జెస్ ఫ్రమ్ ది నోస్, ఎక్స్కోరియేటింగ్, ఫెటిడ్, గ్రీనిష్, పురులెంట్, థిక్, వాటరీ, ఎల్లో, డ్రైనెస్ ఇన్ ది నోస్, ఎపిస్టాక్సిస్, ది నోస్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ అండ్ స్మెల్ ఈజ్ లాస్ట్, మచ్ స్నీజింగ్, ది నోస్ ఈజ్ స్వోలెన్, ది ఫేస్ ఈజ్ కోల్డ్ అండ్ సంకెన్ అండ్ ది మజిల్స్ ట్విచ్, ది ఫేస్ ఈజ్ డిస్కలర్డ్, ఎర్తీ, పేల్, రెడ్, ఎల్లో, స్కేలీ ఎరప్షన్స్ ఆన్ ది ఫేస్, పెయిన్ ఇన్ ది ఫేస్, స్వోలెన్ సబ్మాక్సిలరీ గ్లాండ్, యాప్టే ఇన్ ది మౌత్, ది గమ్స్ బ్లీడ్ ఈజీలీ, ది టంగ్ ఈజ్ ఫిషర్డ్, డ్రైనెస్ ఆఫ్ ది టంగ్, అఫెన్సివ్ ఆర్డర్ ఫ్రమ్ ది మౌత్, పెయిన్ ఇన్ ది గమ్స్, టీత్ అండ్ టంగ్, అండ్ టంగ్ బర్న్స్, సెలైవేషన్, స్వోలెన్ గమ్స్ అండ్ టంగ్, టేస్ట్ ఎస్ట్రింజెంట్, బ్యాడ్, బిట్టర్, సవర్, స్వీటిష్, అల్సరేషన్ ఇన్ ది మౌత్, డ్రైనెస్ అండ్ కన్స్ట్రిక్షన్ ఇన్ ది థ్రోట్, ఎన్లార్జ్డ్ టాన్సిల్స్, హనీ కూంబ్డ్ విత్ స్మాల్ క్రిప్స్, విసిడ్ మ్యూకస్ ఇన్ ది థ్రోట్, పెయిన్ ఇన్ ది థ్రోట్ ఆన్ స్వాలోయింగ్, ప్రెస్సింగ్ పెయిన్, ఎక్స్టర్నల్ థ్రోట్ స్వోలెన్, మెనీ హార్డ్ గ్లాండ్స్, ఇట్ హ్యాస్ క్యూర్డ్ గాయిటర్, ఈవెన్ ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్, అపటైట్ ఇంక్రీజ్డ్, రెవెనస్ ఆర్ వాంటింగ్, ఎవర్షన్ టు ఫుడ్, డిజైర్స్ స్టిమ్యులెంట్స్, ఎరక్టేషన్స్ ఎంటీ, సవర్, వాటర్ బ్రాష్, హార్ట్ బర్న్, ఫుల్నెస్ ఇన్ ది స్టమక్, ఫ్లెషెస్ ఆఫ్ హీట్ ఇన్ ది స్టమక్, హిక్ ఆఫ్, నాసియా ఎట్ నైట్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్, పెయిన్ ఇన్ ది స్టమక్ ఆఫ్టర్ ఈటింగ్, బర్నింగ్, క్రాంపింగ్, కట్టింగ్, ప్రెస్సింగ్, సోర్, స్టిచ్చింగ్, పల్సేటింగ్ ఇన్ ది స్టమక్, థరస్ట్ ఎక్స్ట్రీమ్, అన్క్వెంచబుల్, వామిటింగ్ ఆన్ కాఫింగ్ ఆఫ్టర్ ఈటింగ్, బైల్, బ్లడ్, ఫుడ్, డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డామిన్, టింపానిటిక్, ఎన్లార్జ్డ్ అబ్డామిన్, మిసెంట్రిక్ గ్లాండ్స్, స్ప్లీన్, ఫ్లాచ్యులెన్స్, అబ్స్ట్రక్టెడ్, హార్డ్నెస్ ఆఫ్ ది లివర్, మిసెంట్రిక్ గ్లాండ్స్, పెయిన్ ఇన్ అబ్డామిన్ డ్యూరింగ్ మెన్సెస్, ఇన్ హైపోకాండ్రియా, ఇన్ లివర్, బర్నింగ్, క్రాంపింగ్, కట్టింగ్, ప్రెస్సింగ్ ఇన్ ది హైపోగ్యాస్ట్రిక్, పల్సేషన్ ఇన్ అబ్డామిన్, రంబ్లింగ్, కాన్స్టిపేషన్, ఇన్కెపాసిటీ ఆఫ్ ది రెక్టమ్, ఇన్యాక్టివిటీ, inactivity of the rectum, difficult stool, hard stool, diarrhea, evening after eating, exhausting, stool bloody, copious, watery, white, yellow, passing of copious flatus, hemorrhoid, itching of the anus, burning after stool, tenesmus after stool, ineffectual urging to stool, retention or suppression of the urine, much urging at night, frequent urination during the night, involuntary urination, frequent paroxysms if busy, stinging pain in the neck of bladder with frequent urging to urinate. It has been useful in Addison's disease. The urine is acrid, albuminous, cloudy, dark, pale, red, copious, with offensive odor and cuticle on the surface. Erections wanting, seminal emissions, sexual passion increased without erection, pain in the testis, induration of testis, swollen testis, sexual desire increased in the woman, congestion of the uterus, leucorrhea acrid, bloody, copious, yellow, menses absent, copious, frequent, irregular, painful, suppressed, metrorrhagia, pain in ovaries and uterus, sterility, tumors on ovaries, pain in both ovaries before menses, catarrh of the larynx and trachea, constriction, croup, inflammation of the larynx, mucus in the air passages, pain in the larynx, phthisis of larynx, tickling in the larynx, hoarseness, accelerated respiration, asthmatic, difficult at night and on ascending steps, rattling, short, suffocation, cough morning, evening, after midnight, asthmatic, dry, from irritation in the larynx and trachea, short spasmodic, from tickling in the larynx, expectoration, morning, bloody, greenish mucus, offensive, purulent, viscid, yellow, violent hard cough after pneumonia, anxiety in the chest and heart, catarrh of the bronchial tubes, constriction of the heart,
ఇంజురేషన్ ఆఫ్ ది మ్యామే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకియల్ ట్యూబ్స్ ఆఫ్ ది ఫ్లోరా, అప్రెషన్ ఆఫ్ ది చెస్ట్, పెయిన్ ఇన్ ది చెస్ట్ అండ్ కాఫింగ్ ఇన్ ది హార్ట్, బర్నింగ్, కట్టింగ్, ప్రెస్సింగ్, రానెస్, స్టిచ్చింగ్ అండ్ కాఫింగ్, స్టిచ్చింగ్ ఇన్ మ్యామే, పాల్పిటేషన్ ఆఫ్ ది హార్ట్, వారం డ్యూరింగ్ ది నైట్, పైసిస్, ట్రెంబ్లింగ్ ఇన్ ది హార్ట్, ఇట్ హ్యాస్ క్యూర్డ్ నాడ్యులర్ ట్యూమర్స్ ఇన్ మ్యామే, టెండర్ టు టచ్, పెయిన్ఫుల్ అండ్ మూవింగ్ ది ఆరం, పెయిన్ ఇన్ ది సాక్రమ్, సోర్నెస్ ఇన్ ది స్పైన్, స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ది బ్యాక్ అండ్ లంబార్ రీజియన్, ఎన్లార్జ్డ్ పాయింట్స్ ఆఫ్ ది ఫింగర్స్, కోల్డ్నెస్ ఆఫ్ ది అప్పర్ లింబ్స్, హ్యాండ్స్, లెగ్స్, ఫీట్, క్రాంప్స్ ఇన్ ది ఫీట్, హీట్ ఆఫ్ ది హ్యాండ్స్, హెవీనెస్ ఆఫ్ ది లింబ్స్ ఆఫ్ ది ఫీట్, ఇచ్చింగ్ ఆఫ్ ది లింబ్స్, నంబ్నెస్ ఆఫ్ ది హ్యాండ్స్, ఫింగర్స్, లోవర్ లింబ్స్, లెగ్స్, పెయిన్ ఇన్ ది లింబ్స్, ఇన్ ది జాయింట్స్, ఇన్ గౌటీ జాయింట్స్, ఇన్ ది థైస్, ఇన్ ది నీస్, స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ది షోల్డర్స్, ఇన్ ది నీస్, టేరింగ్ ఇన్ ది జాయింట్స్, ఇన్ ది అప్పర్ లింబ్స్, ఇన్ ది ఎల్బో, ఇన్ ది నీస్, పెర్స్పిరేషన్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ ఆఫ్ ది పామ్స్ ఆఫ్ ది లెఫ్ట్, స్టిఫ్నెస్ ఆఫ్ ది లింబ్స్, స్వెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్, లెగ్స్, ఫీట్, నీస్, ఫీట్, ఎడిమేటస్, ట్రెంబ్లింగ్ ఆఫ్ అప్పర్ లింబ్స్ ఆఫ్ ది హ్యాండ్స్, లోవర్ లింబ్స్, ట్విచింగ్ ఆఫ్ ది అప్పర్ లింబ్స్, థైస్, లెగ్స్, వీక్నెస్ ఆఫ్ ది అప్పర్ లింబ్స్ ఆఫ్ ది నీస్, డ్రీమ్స్ ఎమోరస్, యాంగ్షస్ ఆఫ్ డెడ్ పీపుల్, నైట్ మేర్ వివిడ్, రెస్ట్లెస్ స్లీప్, స్లీపీనెస్ ఇన్ ది ఈవినింగ్, స్లీప్లెస్నెస్, వేకింగ్ టూ ఎర్లీ, చిల్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్, షేకింగ్ చిల్, టెర్షియన్, వారంత్ డస్ నాట్ ఎమ్యులరేట్, ఫీవర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, ఫీవర్ ఆల్టర్నేటింగ్ విత్ చిల్, ఫ్లెషెస్ ఆఫ్ హీట్, హెక్టిక్ ఫీవర్, పెర్స్పిరేషన్ ఇన్ ది మార్నింగ్, డ్యూరింగ్ ది నైట్, ఇన్ బెడ్, కోల్డ్, ఆన్ స్లైట్ ఎగ్జర్షన్, ఆన్ మోషన్, ప్రొఫ్యూస్, బర్నింగ్ ఆఫ్ ది స్కిన్, కోల్డ్నెస్, రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్, డ్రై స్కిన్, ఇరప్షన్స్, బాయిల్స్, హెర్పిస్, ర్యాష్, స్కేలీ, ఎరిసెపల్. ఓన్లీ ఆ మెంటల్స్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ మన అడ్మినిస్ట్రేషన్ క్యాల్కేరియా, అయోడు రెండు, అయోడియము, క్యాల్కేరియా రెండు కలిసి ఉన్న కేసులు చూసుకుని క్లార్క్లో నెక్స్ట్ వీక్.